Jaya Radha Madhava Jaya Kunja Vihari Jaya Gopi Jana Vallabha Jaya Girivara Dari Jaya Girivara Dari Jaya Gopi Jana Vallabha Jaya Girivara Dari Jaya Girivara Dari Jaya Girivara Dari Yashoda Nandana Vraja Jana Ranjana 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 Yashoda Yamuna Tira Vannachari Yamuna Tira Vannachari Yamuna Tira Vannachari Yamuna Tira Vannachari Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Jaya Gauranitai, Jaya Gauranitai, Gauranitai, Jaya Gauranitai. Jaya Gauranitai, Jaya Gauranitai, Jaya Gauranitai, Jaya Gauranitai. Jaya Prabhupada, Jaya Prabhupada. Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Guru Deva Jaya Guru Deva Guru Deva Jaya 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 Guru Deva Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Hari Bol Hari Bol Hari Bol Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Nitai Gaur Hari Harinam Sankirtan ki, Jagat Guru Srila Prabhupada ki, Jai, Radha Shyama Sundara Bhagavan ki, Jai, Bhagavatamrita ki, Jai, Nitai Gaura Premanande, Hari Hari Bol. Rendu Roju, Yoka Bhagavata Saptaha Karyakramaniki, Vichesina Bhaktulandariki Kuda, Swagatam.
శుభాశీస్సులు. నేను గమనించింది అందరు కూడా చాలా శ్రద్ధగా ఆలకించారు. మామూలుగా ప్రవచనం అంటే సగం మంది నిద్ర అనే ధ్యానంలోకి వెళ్ళిపోతారన్నమాట. ఉదయం కూడా మందిరంలో చెప్తూ ఉన్నాను, తుకారాం బాబా ఒకరోజు సాయంకాలం 6 గంటలకి ప్రవచనం ఇవ్వడం మొదలుపెట్టారంట. ఇంతకుముందు రోజుల్లో మహాత్ములు కళ్ళు మూసుకొని ఆ లీలలన్నింటినీ కూడా తిలకిస్తూ ప్రవచనం చెప్పేటువంటి వారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు కళ్ళు మూసుకుంటే వినేవాళ్ళు కూడా మూసుకుంటారని మూసుకోవట్లేదు. ఆయన రాత్రి 12 గంటల వరకు చెప్తూనే ఉన్నారంట. 12 గంటలకు తేరుకొని అరే చాలా సమయం అయిపోయినట్టుంది అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఒకే ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. కొంతమంది ఒక అరగంట విన్నారు, గంట విన్నారు, తూగారు, లేచారు, వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఉన్నారు. తుకారాం బాబా ఆయన్ని చాలా గొప్పగా పొగిడారు. ఇంత గొప్ప భక్తుడిని నేను చూడలేదు, ఎంత పట్టుదలతోటి రాత్రి 12 గంటల వరకు నేను చెప్పినా కానీ ఉన్నారు అంటే మీరు మహాభక్తులు అది ఇదిని పొగిడారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, స్వామి మీరు పొరపడుతున్నారు అన్నాడంట. ఏమిటయ్యా అంటే, మిమ్మల్ని ఉపన్యాసానికి కూర్చోబెట్టేటప్పుడు నా శాలువ వేసి కూర్చోబెట్టారు, మీరెప్పుడు ఉపన్యాసం పూర్తి చేస్తారా, శాలువ తీసుకుని పోదామని వెయిట్ చేస్తున్నాను, నేనేం మహాభక్తుడిని కాదు. ఈరోజు ప్రవచనానికి ముందు ఒక చిన్న సందేశం రామాయణం నుంచి మీకు మొదట చెప్పి తర్వాత మన సబ్జెక్టులకు వెళ్దాం. రాములు వారు రావణుణ్ణి సంహరించినప్పుడు తుది శ్వాసలో ఉన్నాడంట రావణుడు. అప్పుడు లక్ష్మణ స్వామికి చెప్పారు రాములు వారు ఏమని అంటే, రావణాసురుడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా మహా అనుభవజ్ఞుడు, ఎంతో జ్ఞానాన్ని సముపార్జన చేశాడు, ఆ జ్ఞాన సారం ఏదన్నా ఇమ్మని అడుగు, మనం ఉపయోగించుకొని ప్రపంచానికి ఇద్దాము, వెళ్ళు లక్ష్మణ అన్నాడు. లక్ష్మణ స్వామికి అది నచ్చలేదు. ఎంత కష్టాలు పెట్టాడు ఆ దుర్మార్గుడి దగ్గరికి పోయి జ్ఞానసారం అడగడం ఏంటి, మరి అన్నగారు చెప్తున్నారు కాబట్టి ఇంకా వేరే మార్గం లేక వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడు పడిపోయి ఉంటే తల పక్కన పోయి కూర్చున్నాడు. కూర్చొని ఏమంటున్నాడు, ఏమో ఈ దుర్మార్గుడా, నువ్వు చేసిన పాపాలు అంతా ఇంత కాదు, అయినా ఎంతో కొంత జ్ఞానం ఏదో సంపాదించుంటావు కదా, అదేదో కొంత మాకు ఇచ్చినట్లయితే ప్రపంచానికి ఇస్తాము, దానివల్ల నీకు కొంచెం పుణ్యం వస్తుంది, ఆ జ్ఞానసారం ఏదన్నా ఉంటే ఇవ్వబోయి అన్నాడు. రావణుడు తల పక్కకు తిప్పుకొని ఏం మాట్లాడలేదు. లక్ష్మణ స్వామి నేరుగా తిరిగి వచ్చేసారు రాములు వారి దగ్గరికి. వచ్చి చచ్చేటప్పుడు కూడా వాడికి అహంకారం పోలేదు, జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. రాములు వారు అడిగారు, నువ్వు ఎట్లా అడిగావు నాన్న అన్నాడు. తల పక్కన కూర్చొని ఇట్లా అడిగానని చెప్పాడు. అప్పుడు రాములు వారు చెప్పారు, నాయన జ్ఞానం అడిగే పద్ధతిది కాదు, ఎవరి దగ్గర నుంచి జ్ఞానమన్న పొందాలా అంటే ఆయన గురువు మనం శిష్యులం, అయినా నీకు నేను నేర్పిస్తాను పదా ఎట్లా అడగాలో అని చెప్పి తన యొక్క కోదండాన్ని పక్కన పెట్టి రాములు వారు వెళ్ళారు. వెళ్ళి రావణుని యొక్క పాదాల దగ్గర చేతులు జోడ్చి అంజలి ఘటించి కూర్చున్నాడు దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కూర్చొని, హే దానవేంద్ర, మీకు నాకు ఏ రకమైన శత్రుత్వము లేదు, నా భార్యను అపహరించావు కాబట్టి నీతో యుద్ధం చేశాను, ఈరోజుటికి కూడా
నిన్ను నేను శత్రువుగా భావించట్లేదు. అయినా నీవు చాలా గొప్ప అనుభవజ్ఞుడివి, జీవితంలో ఎంతో జ్ఞానాన్ని సముపార్జన చేసి ఉన్నావు. ఆ జ్ఞాన సారం ఏదన్నా నాకు ఇచ్చినట్లయితే నేను ఉపయోగించుకొని ఈ ప్రపంచానికి ఇస్తాను అన్నాడు. రావణాసురుడు అశ్రునయనాలతోటి, స్వామి మీకు మీ తమ్ముడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా, నేను మీకు పెట్టని కష్టం లేదు, అయినా జ్ఞానానికి మీరే ప్రభువులు, ధర్మానికి ప్రభువులు, దేవదేవుడివని అందరూ చెప్తారు. అటువంటిది నాలాంటి నీచుని దగ్గరికి జ్ఞానసారం కోసం వచ్చారంటే మీ మహోన్నత హృదయం నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా. అందరూ చెప్తూ ఉంటే విన్నాను, ఈరోజు నా కళ్ళారా చూస్తున్నాను మీ ఉన్నతమైనటువంటి హృదయాన్ని. అయినా స్వామి మీకోసం కాదు స్వామి, ప్రపంచం కోసం. ఈ రావణుడు ఇవ్వబోయే జ్ఞానసారం నాకు పెద్ద సమయం లేదు, కొంత సమయమే ఉంది. ఈ ప్రపంచానికి నేను ఇవ్వదలుచుకునింది మీ ద్వారా ఇవ్వండి. అది ఏంటి అంటే, మనిషి నాశనం అవడానికి, చెడు పనులు చేయడానికి పడే ఉత్సాహం ఉద్ధరింపబడ్డానికి, మంచి పనులు చేయడానికి పడడు ఉత్సాహం. సీతను అపహరించడానికి పడిన ఉత్సాహం మిమ్మల్ని కలవడానికి నేను పడలేదు. మిమ్మల్ని కలవడానికి గాన ఉత్సాహపడి ఉంటే నాకు నా వంశానికి ఇంత ఘోరం జరుగుండేది కాదు. ప్రపంచానికి నేను సంపాదించిన జ్ఞానసారం ఇదే. అందరికీ చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమనండి, చెడు పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే జ్ఞానసారం, ఇదే జ్ఞానసారం అన్నాడు. ఇటువంటి దుర్భరమైనటువంటి కలియుగంలో కూడా మన యొక్క జీన్స్లో ధర్మం ఉంది, అందుకనే మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఎందువల్లంటే ప్రవాహానికి ఎదురీత ఇదంతా. నిన్న ఈరోజు ఇది యజ్ఞం. మనం ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే పవర్ కట్ చేసేస్తారు, వాటర్ బిల్ కట్టకపోతే వాటర్ కట్ చేసేస్తారు. గవర్నమెంట్ అవన్నీ సప్లై చేస్తుంది కాబట్టి వాటికి పన్నులు కట్టాలి మనం. మరి ప్రకృతి ఎన్నిస్తూ ఉంది, ప్రకృతికి కూడా పన్నులు కట్టాలా? గీతలో భగవంతుడు ప్రకృతికి కట్టే పన్నులు ఏమంటున్నారు? యజ్ఞం అంటున్నారు. యజ్ఞం అంటే మంట పెట్టి పొగబెట్టడం కాదు, విహిత కర్మలు, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటున్నాడు. ధర్మంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అది యజ్ఞం అవుతుంది. దానివల్ల వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, తినేదానికి ఆహారం లభిస్తుంది. టెక్నాలజీ టెక్నాలజీ అని చెప్పి ధర్మాన్ని మనం విస్మరిస్తే, వర్షాలు సకాలంలో పడకపోతే, పంటలు పండకపోతే తినేదానికి ఆహారం ఉండదు. నట్లు బోల్ట్లు తిని జీవితాన్ని గడపలేము. ఒకరోజు ఒక యంగ్స్టర్ ప్రవచనం తర్వాత, స్వామీజీ ఇది కంప్యూటర్ యుగం, ఇంకా మీరు భజనలు కీర్తనలు నామం ఇవన్నీ చెప్తున్నారు, కొత్తది ఏదైనా కనుక్కోండి అన్నాడు. నేను అడిగాను, ఏం తింటున్నావు బాబు అన్నాను. అన్నం తింటున్నాను అన్నాడు. అరే బలవాడివే, ఎంత తప్పు చేస్తున్నావా అన్నాను. ఏంటి స్వామి అన్నాడు, కంప్యూటర్ ఏమున్నాయన అన్నం తినకూడదు, చిప్స్ కేబుల్స్ నట్లు బోల్ట్లు ఇవి తినాలా అన్నాడు. అదెట్ట కుదురుతుంది అని, అదెట్ట కుదరదు, ఇది కూడా అట్టే కుదరదు, అదెట్ట కుదరదు, ఇదట్టే కుదరదు. చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం, ఇది సహజ స్వరూపం. ఇది సహజ స్వరూపం, ఆత్మ యొక్క స్వరూపం అది. చైతన్య మహాప్రభు చెప్పారు, జీవేర స్వరూపహో నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి? నిత్యం ఆ కృష్ణునికి దాస్యం చేయడం. ఈరోజు మనం జడభరతుని యొక్క వృత్తాంతం గురించి, భరత మహారాజు యొక్క వృత్తాంతం గురించి చర్చించాలన్నటువంటిది టాపిక్. దానికి ముందు అసలు జీవుడు యొక్క వృత్తాంతం ఏంటో కొంచెం మీకు వివరిస్తాను. అసలు జీవుడెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఈ బాధలు ఎందుకు పడుతూ ఉన్నాము, అసలు కారణం ఏంటి? నిన్న మనం చర్చించాం, భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నారు,
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా నా అంశలు అంటున్నారు. భగవంతునికి మూడు సృష్టులు ఉన్నాయి, అంతర్గత శక్తి, బహిర్గత శక్తి, తటస్థ శక్తి. అంతర్గత శక్తి ఆధ్యాత్మిక జగత్తు, బహిర్గత శక్తి మనం ఉండే భౌతిక జగత్తు, తటస్థ శక్తి జీవుడు. అక్కడుంటే అది మన లోకం అనుకుంటాడు, ఇక్కడుంటే ఇది మన లోకం అనుకుంటాడు. తటస్థం, మార్జినల్ పొటెన్సీ. భగవత్ అంశాలుగా మనందరికీ కూడా ఆయనకుండే లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే మోతాదు పరంగా మనలో ఉన్న లక్షణాలు అణువు, ఆయనలో ఉండే లక్షణాలు విభువు, అనంతం. దాంట్లో ఒకనొక లక్షణం ఏంటి అంటే స్వతంత్రత. మనమేమనుకున్నామంటే తల్లి వంట చేస్తూ ఉంటే పిల్లవాడు వెళ్ళి అమ్మ నేను వంట చేస్తానంటాడు, వదిలిపెడితే వంట చేయడం కాదు ఒళ్ళు కాల్చుకుంటాడు. ఆ తల్లి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది, వీడు వినడు. ఏం చేస్తుంది తల్లి, కొన్ని బుడ్డీలు ఒక సెట్ తీసేవాడు మొహాన్ని కొడుతుంది, కొంచెం చపాతీ పిండి వాడు మొహాన్ని కొడుతుంది. వాడు రకరకాల షేపులో ఒకసారి బల్లిలాగా చేస్తాడు చపాతి, ఒకసారి కప్పలాగా చేస్తాడు. అమ్మ సరే సంతృప్తి, నువ్వు అట్ట చేసుకుంటూ ఉండరా బాబు, నన్ను డిస్టర్బ్ చేయబాకు. మనం కూడా భగవంతునితో పోటీ పడ్డాం, మీరేనా ఈ సృష్టిని నడిపించేది, నేనెందుకు నడిపించకూడదు అని. అప్పుడు భగవంతుడు చెప్పాడు, నీ వల్ల కాదురా బాబు అని అబ్బే ఒప్పుకోలేదు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఈ నమూనా ప్రపంచాన్ని ఒకదాన్ని సృష్టించి మనల్ని ఇక్కడ పంపించాడు, మేనేజ్ చేయడానికి ట్రై చేయన్నాడు. అట్లా వచ్చాం ఇక్కడికి, అది మనం రావడానికి కారణం ఇక్కడ. అందుకని చూడండి, ప్రతి ఒక్కడు కూడా నేను హీరో కావాలా, నేను హీరో, అందరికన్నా నేను గొప్పడు, నేను గొప్పడు, నేను నాయకుడు కావాలా, అది ఇక్కడిది కాదు. భగవంతుడితో పోటీ పడి ఇక్కడికి వచ్చాం, ఆ పోటీ అట్లా కొనసాగుతూ ఉంది. ఎన్నో జన్మలుగా మనం ట్రై చేసి నేను హీరో కావాలా, హీరో కావాలా, హీరో కావాలా అని చివరికి ఒక సాక్షాత్కారానికి వస్తాం. ఏంటది అంటే, అరే నేను కాదు హీరో, నేను జీరో. ఆ హీరో భగవంతుడు ఒక్కడే, ఆయన పక్కన ఈ జీరో చేరినప్పుడు ఈ జీరోకి విలువ వస్తుంది, లేకపోతే విలువ లేదు. సున్నాలు ఎన్ని పెట్టండి, విలువ ఏమన్నా ఉందా? 100 సున్నాలకి, 1000 సున్నాలకి, 1,00,000 సున్నాలకి ఏమన్నా బహ్రెయిన్లో ఏమన్నా విలువ ఉందా? ఆంధ్రాలో అయితే లేదు, ఎక్కడా లేదు. ఒకటి చేరిస్తే అన్ని సున్నాలకి విలువ వస్తుంది. మనందరికీ విలువ ఎప్పుడు వస్తుందంటే ఆ ఒక్కడు కృష్ణుడితో మనం చేరినప్పుడు మనకు విలువ వస్తుంది. మరి ఇక్కడికి ఆ భగవత్ అంశ అయినటువంటి సచ్చిదానంద స్వరూప, సచ్చిత్ ఆనంద, సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం, ఆనందమయం. ఈ స్వరూపం వర్షపు నీరు పవిత్రంగా ఉంటుంది, భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారిపోతుంది. ఈ సచ్చిదానంద స్వరూపుడైన జీవుడు ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సత్వరజస్తమో గుణాలకు బద్ధుడవుతూ ఉన్నాడు. ఆ గుణాల యొక్క ప్రభావం ఏంటి? అహంకారం. ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వసం. ఈ ప్రకృతి గుణాల వల్ల అహంకారం. అహంకారం అంటే నేనే ఈ శరీరం, అహం నేను, ఆకార ఈ ఆకారం. ఆ అహంకారం యొక్క ప్రభావం ఏంటి? ఒక్కొక్కడు నేనది నేనిది అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఒకసారి ఒక కప్పు ఉండిందంట కొలంలో, అది ఎప్పుడు కలలుగంటూ ఉండేది. ఏదో ఒకరోజు నేను ధనికుడైన కప్పనవుతాను, అప్పుడు ఈ ప్రపంచానికి అంత నా సంగతి ఏంటో చెప్తాను అని. మరి దాని అదృష్టమో దురదృష్టమో ఒకరోజు కొలంలో నుంచి బయటకు వచ్చి అట్లా రాజవీధిలో పోతూ ఉంటే ఒక రూపాయి నాణ్యం కనిపించిందంట దానికి. అదేం చేసింది, ఎగిరి దాని మీద కూర్చునింది, కూర్చొని బెకబెక అంటుందంట. ఆ బెకబెకకు అర్థం ఏంటి అంటే, ఈరోజు నేను ధనికుడైన కప్పనయ్యాను, నేనంటే ఏంటో ప్రపంచానికి చెప్తాను. ఈ లోపల ఒక ఏనుగు ఒకటి రాజ మదపు ఏనుగు టీవీగా నడుచుకుంటూ వస్తూ ఉందంట. దాన్ని చూసి కప్ప ఏమంటుందో తెలుసా, ఏ ఏనుగా, ప్రతిరోజు స్నానానికి కొలనులనికి వచ్చి నా తోటి కప్పలను నానా హింసలు పెట్టావు, ఈరోజు నీ అంతు తేల్చేస్తాను, నేనేమన్నా సామాన్యమైన కప్పను అనుకున్నావా, రూపాయి బెళ్ళుంది నా దగ్గర. అది దగ్గరకు వచ్చే కొంది ఈ కప్ప ఏమంటుందంటే బెకా బెకా ఎక్కువైపోయింది, దగ్గరకు వచ్చి ఆగు ఆగు నీ అంతు తేల్చేస్తాను, నేనేమైనా సామాన్య కప్పను అనుకున్నావా, రూపాయి బెళ్ళుంది. అది దగ్గరకు వచ్చింది, స్తంభం లాంటి తన పాదం ఎత్తేసింది,
రూపాయి బిళ్ళ మీద ఉన్న కప్ప కాస్త రూపాయి నోట్ అయిపోయింది అనమాట. మనం కూడా జీవితంలో కొంచెం ధనమో, కొంచెం పదవో, కొంచెం తెలివితేటలో, కొంచెం అందమో, వీటన్నిటి చూసి నన్ను మించిన హీరో లేడు అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు గీతలో ఏం చెప్తున్నారు, సర్వ మృత్యు హరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను, నీది అన్నది ఏది నిన్ను కాపాడదు, ఏది కాపాడదు, మన బ్యాలెన్స్లు, మన ఆస్తులు, పరివారం, అంతస్తు ఏది కాపాడదు మనతోటి. అయితే అప్పుడప్పుడు మనిషికి దుఃఖం వచ్చినప్పుడు మనస్సులో ఒక ఆలోచన కలుగుతుంది, ఏంటది అంటే ఎందుకు ఈ తారతమ్యాలన్నీ ఉన్నాయి, ఎందుకు ఈ తారతమ్యాలు, ఒకడేమో తెలివిగలవాడుగా ఉన్నాడు, ఒకడేమో తెలివిహీనుడుగా ఉన్నాడు, ఒకడేమో అందంగా ఉన్నాడు, ఒకడు అందవిహీనుడుగా ఉన్నాడు, ఏంటి కారణం ఏంటి, ఒకడు ఆనందంగా ఉన్నాడు, ఒకడు దుఃఖంగా ఉన్నాడు. భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నారు సమాధానం, కారణం గుణసంగ దోషం సత్ అసత్యోనిషు జన్మషు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి, వీడు చేసేటువంటి కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాడు, గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి, సంగదోషం సాంగత్యం వల్ల వస్తాయి. సత్సాంగత్యం చేస్తే సద్గుణాలు వస్తాయి, దుస్సాంగత్యం చేస్తే దుష్టగుణాలు వస్తాయి. కారణం గుణసంగ దోషం సత్ అసత్యోనిషు జన్మచు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం నీలో చేసిన కర్మలు. ఆ కర్మలు దేన్ని బట్టి, గుణాలు. గుణాలు దేన్ని బట్టి, సంగ దోషం. చాలామంది ఏమనుకుంటారంటే, అరే నేను చేసేటప్పుడు తప్పు ఎవరు చూడట్లేదు కదా అందువల్ల చేసేద్దాము. ఎవరు చూస్తున్నారా లేదా అనేది కాదు ముఖ్యం, ఎవరు చూడకపోయినా ఒక ఆయన మాత్రం చూస్తూ ఉంటాడు. కనకదాసు వాళ్ళ గురువుగారు వ్యాసతీర్థుల వారు ప్రహ్లాదుని యొక్క అవతారం కనకదాసు, మన అన్నమాచార్యుల వారిలాగా. ఒకరోజు గురువు, ఈయన నీచ కుటుంబంలో పుట్టాడు కులంలో, అందుకని అందరికీ చిన్న చూపు కనకదాస్ అంటే. ఆయన యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియపరచాలని చెప్పి ఈయన అందరికీ తలా ఒక అరటి పండిచ్చి ఎవ్వరు చూడని ప్రదేశంలో తినిరండి నాయన అని శిష్యులకు చెప్పారు. శిష్యులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అందరూ మూతులు దుడుచుకుంటా వచ్చేసారు. ఒక శిష్యుని అడిగాడు, అరే నువ్వు ఎక్కడ తిన్నావన్నాడు. ఉలుగాలు తలుపులో అన్ని బంధించి గదిలో తిన్నాను, ఒవ్వరు చూడలేదు అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నువ్వెక్కడరా తిన్నావు అన్నాడు. బావి లోపలికి వెళ్ళి తిన్నాను గులుగాలు, ఎవ్వరు చూడలేదు అన్నాడు. ఇంకొకడిని అడిగాడు, నువ్వెక్కడరా తిన్నావు అన్నాడు. పొద లోపలికి వెళ్ళి తిన్నాను గులుగాలు, ఎవ్వరు చూడలేదు అన్నాడు. మరి కనకదాసుల వారి చేతిలో అరటిపండు అట్లాగే ఉంది, ఏం నాయన నువ్వు తినలేదు అన్నాడు. అప్పుడు కనకదాసు ఏమన్నాడో తెలుసా, స్వామి ఎవ్వరూ చూడని ప్రదేశంలో తినమన్నారు, సర్వవ్యాపకుడు భగవంతుడు, ఆయన చూడని ప్రదేశం లేదు, అందుకని తినలేకుండా తెచ్చేశాను. ఇంతకుముందు ఈ సత్యాలన్నీ నరనరాల్లో జీర్ణించుకొని ఉన్నాయి, అందువల్ల ఎవడూ సామాన్యంగా తప్పు చేసేవాడు కాదు. ఎందువల్లంటే స్వామి చూస్తున్నాడే నన్ను. ఇంతకుముందు రాజులు కూడా ఏం చేసేవారు అంటే, ఒక సొసైటీ ఏర్పడింది అంటే వాళ్ళు ఒక మందిరం నిర్మించేవాళ్ళు, అక్కడ ఒక సాధువుని ఉంచేవారు. ఆయన నిన్న నేను చెప్పినట్టుగా తత్వాన్ని చెప్తూ ఉండేవాళ్ళు, అది విని వాళ్ళు దానికి అనుగుణంగా నడుచుకునేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఒక సొసైటీ ఏర్పడింది అంటే బ్రాందీ షాప్కి లైసెన్స్ ఇస్తామా, లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్కి లైసెన్స్ ఇస్తామా, అవి పెరిగే కొంది అశాంతే. అదేమంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమంటారు, గాంధీజీ చెప్పినటువంటి వాతావరణం సృష్టిస్తాం, అర్ధరాత్రి ఆడపడుచు నిర్భయంగా తిరిగేటట్టు చేస్తాం. అరే నాయన అర్ధరాత్రి ఆడపడుచేంటి, పట్టపగలు మగవాడు తిరగలేకుండా ఉన్నాడు మందుబాబుల ప్రభావం, వాడు మత్తులో ఎవడిని కొడతాడో ఎవడిని చంపేస్తాడో తెలియట్లేదు. నేను ఒక 6 మంత్స్ బ్యాక్ ఎక్కడికో ప్రవచనానికి వెళ్తా ఉంటే విద్యార్థులు మధ్యాహ్నం 1 గంట సమయంలో బైక్ మీద చేతిలో బాటిల్స్ పెట్టుకుని, యూనిఫామ్ అట్లాగే ఉంది, స్పీడ్ బ్రేకర్ దగ్గర మత్తులో పడిపోయారు. పడిపోయి నా కారుకి వాళ్ళకి దగ్గర దగ్గర 100 అడుగులు దూరం ఉందన్నమాట. మీ వల్ల నేను పడిపోయాను అంటాడు. ఒరే మీకు నాకు సంబంధం ఎక్కడుందిరా బాబు అంటే, లేదు లేదు మీ వల్లే పడిపోయాను అంటాడు. అట్లా ఉంది పరిస్థితి. సో ఇంతకుముందు రోజుల్లో వాళ్ళు ఎంతో ముందు దృష్టితోటి ఈ యొక్క మందిరాల ద్వారా, టెంపుల్ ఇస్ ద ప్లేస్ ఫర్ లెర్నింగ్, జ్ఞానానికి కూడలి. ఆ వచ్చినటువంటి వ్యక్తుల్లో వాళ్ళలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని పోగొట్టి సద్భావనలు వచ్చేటట్టుగా ఈ మందిరాలను ఏర్పాటు చేసేటువంటి వారు. సో పరమాత్మగా ముండకోపనిషత్ శేతోశ్వర ఉపనిషత్ చెప్తుంది, శరీరం అన్న చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి, ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. ఆ జీవుడు మంచి చెడు ఫలాలని భుజిస్తూ ఉన్నాడు. చెడు ఫలాలు భుజించేటప్పుడు
వద్దు అని వారించేటువంటిది పరమాత్మ. మన హృదయంలో కూడా ఏదో సంఘర్షణ జరుగుతుంది, ఎవరో చెప్తున్నారు వద్దని, అది ఎవరు అంటే పరమాత్మ. కానీ మన బలహీనతల వల్ల ఆయన మాటలు లెక్క చేయకుండా మనం ఆ తప్పుడు పనులు చేస్తాం, దాని పర్యవసానం దుఃఖాలు అనుభవిస్తాం, దుఃఖాలు అనుభవిస్తాం. పూర్వానికి ఒక రాజు ఉన్నాడంట, ఆయనకి ముగ్గురు మంత్రులు ఉంటే పిలిచాడంట మంత్రుల్ని. అయ్యా మంత్రులారా, పక్కనున్నటువంటి తోటలోకి వెళ్ళి నేను 3 గోనె సంచులు ఇస్తాను మీకు, వాటి నిండుకు మంచి మంచి పండ్లు, అక్కడ జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ ఉన్నాయి, మంచి మంచి వేరుకొని నింపుకొని రండి అన్నాడంట. మొదటి మంత్రి వెళ్ళాడు, మంచి మంచివన్నీ ఏరుకొని తీసుకొని వచ్చాడు. రెండో మంత్రి వెళ్ళి మంచివి చెడువి ఏరడం టైం వేస్ట్ దేనికి, ఏది దొరికితే అది నింపేసుకుందాం, రాజు ఏమన్నా చూస్తాడా ఇదేమన్నా అని చెప్పి మంచి చెడు అన్నీ నింపుకునేసి వచ్చేసాడు. మూడోవాడు అసలు సోంబేరి, వీడు అసలు నేను తోటకెళ్ళి కొయ్యాల్సిన అవసరమేముంది పండ్లు, ఈ చెత్త కుండీలో చెత్త నింపుకొని వెళ్తే రాజు ఏమన్నా చూస్తాడా ఆయన ఉండే బిజీ షెడ్యూల్లో అని చెప్పి ఆ చెత్త కుండీలో ఉండే చెత్త నింపుకొని వచ్చేసాడు. ముగ్గురు వచ్చి ఆ గోనె సంచులు నింపుకొని రాజుగారి ముందు నిలబడితే రాజుగారు ఏమన్నారంటే, క్రిందటి వారం ముగ్గురు కలిసి ఒక పెద్ద అపరాధం చేశారు, అందుకని మీ ముగ్గురిని 3 నెలలు నేను జైలు శిక్ష విధిస్తూ ఉన్నాను, ఏదైతే మీరు సంచుల్లో సేకరించుకున్నారో అది తింటూ మీరు జైల్లో గడపండి అన్నాడు. అది తింటూ మీరు జైల్లో గడపండి అన్నాడు. మొదటివాడేమో రాజుగారి మాటల మీద విశ్వాసంతో మంచివన్నీ సెలెక్ట్ చేసుకున్నాడు, వాడు హ్యాపీగా హ్యాపీ హోమ్స్లో ఉన్నట్టుగా రిసార్ట్లో ఉన్నట్టుగా 3 నెలలు గడిపేశాడు అది తింటూ. రెండోవాడేమో సగం మంచివి సగం చెడ్డవి, మంచివి తొందరగా అయిపోయాయి, చెడువు తిని అనారోగ్యంతో చచ్చాడు వాడు. మూడోవాడు అసలు చెత్త నింపుకొని వెళ్ళాడు, నేను చెత్త నింపుకొని వచ్చాను అంటే తల తీసేస్తాడు అందుకని చెప్పి అట్టే పోయాడు, వాడు ఆకలితో అలమటించి చచ్చాడు. ఎవడు సేకరించింది వాడే తినాలా, ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలా, పక్కనోడు ఎవడు అనుభవించడు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు, లేకపోతే ఖర్జూరపు చెట్టు రాదు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మరి మనం ఎటువంటి కర్మ చేయాలా అనేటువంటి దేని బట్టి ఆధారపడి ఉంటుంది, మన మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన దేనికి అంటే ఏదో సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుందన్న ఉద్దేశంతో కాదు, సత్సాంగత్యం ద్వారా సద్భావనలు తెచ్చుకుంటే అప్పుడు సత్కర్మలు చేసేదానికి అవకాశం ఉంది. అందుకని ఆధ్యాత్మిక చింతన, మనం ఎటువంటి సాంగత్యం చేస్తామనేటువంటి దాన్ని బట్టి మన చైతన్యం ఆధారపడి ఉంటుంది. ఒకసారి సౌనకాది ఋషులు అరణ్యంలో పోతూ ఉంటే పెద్ద వర్షం వచ్చిందంట, తలదాచుకుందామని చెప్పి ఎక్కడన్నా నీడ దొరుకుతుందేమో అని పోతుంటే ఒక పర్ణ కుటీరం కనిపించింది. ఆ పర్ణ కుటీరం దగ్గరికి వెళ్ళి తలదాచుకునే దానికి వెళ్తే ఆ పంజరంలో ఒక చిలుక ఉంది. సౌనకాది ఋషుల్ని చూసి ఏమంటూ ఉంది ఆ చిలుక, ఏయ్ నరకేయండిరా, పొడిచేయండిరా, చంపేయండిరా. చిలక ఈ మధ్య ఎవరో పేపర్లో కూడా వచ్చిందండి, అత్తగారిని తిట్టడానికి చిలక ట్రైనింగ్ ఇచ్చాడంట వాడు డైరెక్ట్గా తిట్టలేక, ఆ అత్తగారు చిలక మీద కేసు వేసేసిందంట. ఇక్కడ రాలేదేమో, ఇండియాలో వచ్చింది అది, ఎక్కడో నార్త్ ఇండియాలో ఎవడో ఒకటి చేశాడని. సో ఈ చిలక చంపండి, పొడిచేయండి, నరికేయండి అంటుంది. సౌనకాది ఋషి ఆయన అరే ఎప్పుడు ఇటువంటి కఠోరమైన మాటలు వినలేదే అని చెప్పి కొంచెం దూరంగా వెళ్ళి వెళ్తాయి, ఏయ్ ఇంకా అక్కడే ఉన్నారేంటి, మా యజమాని రానిండి, మీ కత్తి తేల్చేస్తాం, పొడిచేస్తాం. అరే ఇదేంటిది, ఇంకా వినలేక కర్ణ కఠోరంగా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకొంత దూరంలో వెళ్తే అక్కడ ఒక పర్ణ కుటీరం కనిపించింది, అక్కడ తలదాచుకునేదానికి వెళ్తే అక్కడ ఒక పంజరంలో ఒక చిలుక ఉంది. ఆ చిలుక వీరిని చూసి ఏమనిందంటే, ముని పొంగవల్లారా స్వాగతం, ఆసీనులు కండి, ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి మాట్లాడింది. వీళ్ళు ఆశ్చర్యపోయారు, అక్కడ చిలుక ఇక్కడ చిలుక, ఆ చిలుకేమో పొడిచేయండి నరికేయండి అంటుంది, ఈ చిలుకేమో స్వాగతం సుస్వాగతం, ఆసీనులు కండి, ఆతిథ్యం స్వీకరిస్తారా అంటుంది, ఇదేంటని. అరే ఇదేంటి వ్యత్యాసం, అక్కడ చిలుకే ఇక్కడ చిలుకే అని ఈ చిలుకను అడిగారు ఆయన సౌనకాదర్శి. అడిగితే అప్పుడు ఆ చిలుక చెప్పింది, మేమిద్దరం ఒకే తల్లిదండ్రులకు పుట్టాము, ఆ వేటగాడు మమ్మల్ని అపహరించి ఒకదాన్నేమో తనతో ఉంచుకున్నాడు, నన్ను సాధువులకు అమ్మేశాడు. అక్కడ వేటగాడి దగ్గర 24 గంటలు వినే మాటలు ఇవే, పొడిచేయండి నరికేయండి చంపేయండి, అది నేర్చుకునింది ఆ చిలక. ఇక్కడ సాధువుల దగ్గర స్వాగతం ఆసీనులు కండి ఆతిథ్యం ఇవి నేర్చుకున్నాను నేను అని చెప్పి చెప్పింది.
సో ఈరోజు దురదృష్టం ఏంటి అంటే మనకు చెడు సాంగత్యం ఎక్కువగా ఉంది. ఆ చెడు సాంగత్యం వల్ల యువత కూడా విపరీతంగా చెడిపోతూ ఉన్నారన్నమాట. సినిమాకి నిజ జీవితానికి వ్యత్యాసం ఏంటో తెలియట్లేదు. సినిమా అంటే తాగేసి నలుగురిని డమడమ కొట్టేస్తే వాడికి 10 కోట్లు 20 కోట్లు ఇచ్చేస్తారు. దాన్ని మనం ఇమిటేట్ చేస్తే పోలీస్ స్టేషన్లో వెళ్ళి చితక కొట్టేస్తారు అన్నమాట. దురదృష్టవశాత్తు యువతకి ఈ వ్యత్యాసం తెలియట్లేదు. ఎందువల్లంటే నేను వీక్ అట్లీస్ట్ ఒక 3-4 కాలేజెస్లో ప్రోగ్రామ్స్ చేస్తానన్నమాట ఆంధ్రాలో. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మేనేజ్మెంట్ అయితేనేమి, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అయితేనేమి ఈ కార్యక్రమాలను ఎక్కువ ఎన్కరేజ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు రిలీజియన్ అది ఇది అని చెప్పి దూరం పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు దీని యొక్క అవసరం వాళ్ళకి అర్థమవుతూ ఉంది. అక్కడ వెళ్తే కొన్ని దగ్గరలో అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళు దారుణాతి దారుణంగా హత్యలు చేయడము, దోపిడీలు చేయడము, దొంగతనాలు చేయడము. ఒకసారి నేను చైతన్య యాత్ర చేస్తే ఊర్లలో ఎస్పీలు వచ్చి ఈ కాలేజీలో చేయండి ప్రోగ్రామ్, ఈ కాలేజీలో చేయండి ప్రోగ్రామ్. ఎందువల్ల అంటే యువతంతా కూడా తప్పుడు మార్గంలో పోతూ ఉన్నారు, తప్పుడు మార్గంలో పోతూ ఉన్నారు. సో అందువల్ల కారణం గుణసంగ దోషం సత్ అసత్యోనిషు జన్మషు, మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే వాడు చేసినటువంటి కర్మలు. ఇక్కడ భరత మహారాజు ఈ పృథ్వీని భూమండలాన్నంతా పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆయన భగవంతుని యొక్క పాదపద్మాల పట్ల ఆకర్షణతోటి, వైరాగ్యం ఊరికే రాదండి, భగవంతుని పట్ల ఆకర్షణ ఎప్పుడైతే ఉంటుందో వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ఎట్టుంటుంది అంటే ఒక ఉదాహరణ ఇస్తాను. ఒకటి జీవితంలో విరక్తి చెందాడంట, చనిపోవాలనుకున్నాడు. ఆడు ఎట్లా చనిపోవాలనుకున్నాడు అంటే రైలు కింద పడి చనిపోదాం అనుకున్నాడు. పోతూ ఉన్నాడు, ఒక భక్తుడు ఎదురయ్యాడు, ఏంటో ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. జీవితం అంత దుర్భరంగా ఉంది, చనిపోవాలనుకుంటున్నాను, మరి ఎట్లా చావాలనుకుంటున్నావు, రైలు కింద పడి చనిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. మరి చేతిలో ఆ 7 గిన్నెల క్యారీర్ ఉందేంటి బాబు అన్నాడు. ఆడేమన్నాడో తెలుసా, ట్రైన్ లేటుగా వస్తే ఆకలితో చావమంటావేంటి అన్నాడు. ట్రైన్ లేటుగా వస్తే ఆకలితో చావమంటావేంటి, ఇటు చావడానికి రెడీ అయిపోయాడు కానీ క్యారీర్ తీసుకెళ్తున్నాడు, ఇట్టుంటుంది వైరాగ్యం అంటే. మరి భరత మహారాజు అంత భూమండలాన్ని పరిపాలించేటువంటి ఆయన సర్వసంగాన్ని ఏ రకంగా త్యజించాడు భాగవతం వివరిస్తుంది తెలుసా? మలపు దొడ్డిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు బాధగా ఎవరన్నా వస్తారంటండి అంత పోయిందని? ఏం లేదు, విరక్తితో వస్తారు. అట్లా ఇంత పెద్ద రాజ్యాన్ని, అందమైన భార్యని, ఐశ్వర్యాన్ని, వీటన్నిటి కూడా ఆ రకంగా త్యజించి అరణ్యాలకు వచ్చారు నారాయణుని పాదపద్మాల యొక్క ఆకర్షణ వలన. మనకు వైరాగ్యం కలగాల అంటే ఆ భగవద్భక్తి ఉండాలి, లేకపోతే లేదు. పూర్వానికి ఒక రాజు, ఆయన మంత్రికి చెప్పాడంట, ఏమో ఒక మంచి వైరాగ్యమూర్తిని పట్టుకురా, నా అర్ధరాజ్యం ఇచ్చేస్తానన్నాడు. మంత్రి వెళ్ళి ఎక్కడ వెడికినా కానీ వైరాగ్యమూర్తి కనిపించట్లేదు. ఒకని పట్టుకున్నాడు, అరే నువ్వు వైరాగ్యమూర్తిలాగా నటిస్తూ ఉండు, రాజుగారు ఏమి ఆశ చూపించినా. అయితే ఊరికినే నటిస్తే నమ్మరు సుమా, ఏది ఆశ చూపించినా కానీ కృష్ణ రామ గోవింద అంటూ వైరాగ్యమూర్తిలాగా నటిస్తుండాలి నువ్వు అన్నాడు. సరే బాబు అన్నాడు, నీకు అన్నీ చూసుకుంటా అన్నాడు. ఆడ ఎట్టాకు తినడానికి తిండి లేదు, కట్టుకునే దానికి బట్టలేదు, ఏదో అన్నీ చూసుకుంటున్నారు కదా, ఇంతకన్నా ఏముంది నటించడం, పోదాం పదా అని చెప్పి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఇంతకన్నా వైరాగ్యమూర్తి ఎవరూ లేరు, వీడిని పట్టుకొచ్చానన్నాడు. రాజు అన్నాడు, వీడికి మన అంతఃపురం ఇవ్వండి అన్నాడు. వీడేమన్నాడు తెలుసా, కృష్ణ రామ గోవింద అంతఃపురాలు ఇవన్నీ దేనికండి, నాకు చిన్న పర్ణ కుటీరం ఉంటే చాలన్నాడు. ఎప్పుడు ఆశ చూపించడానికి ప్రయత్నించినా వీడి ఇట్లా నటిస్తూ ఉండేసరికి రాజు అనుకున్నాడు వీడికి అంతిమ పరీక్ష పెట్టాలా అని చెప్పి ఒకరోజు పిలిచి తన అందమైన కుమార్తెను పిలిచి, ఈమెను నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అన్నాడు. వీడేమన్నాడు తెలుసా, కృష్ణ రామ గోవింద నాకు దేనికండి ఈ వివాహం ఇవన్నీ అన్నాడు. అప్పుడు రాజు నిజంగా ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత ఇంకా నేను ఒప్పందం ప్రకారం అర్ధరాజ్యం ఇచ్చేదానని మంత్రిని పిలిచి, ఏ మంత్రి నా ఒప్పందం ప్రకారం వీడికి అర్ధరాజ్యం ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు వీడేమంటున్నాడు, కృష్ణ రామ గోవింద నాకు దేనికండి ఈ అర్ధరాజ్యం ఇవన్నీ అన్నాడు. అప్పుడు రాజు అనుకున్నాడు, ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత ఇంకా నాకు మిగిలిన అర్ధరాజ్యం కూడా దేనికి, పూర్తి రాజ్యం వీడికి ఇచ్చేస్తానన్నాడు. మంత్రి అనుకున్నాడు, వీడు మనకన్నా తెలియగలడు, పూర్తి రాజ్యం కొట్టేయడానికి ఎంత బాగా నటిస్తున్నాడు వీడు అని చెప్పి మంత్రి అనుకునే లోపల వీడేమన్నాడంటే, కృష్ణ రామ గోవింద నాకు దేనికండి ఈ రాజ్యాలు రాజ్యభారాలు అన్నాడు. అప్పుడు మంత్రి వాడి మెడపట్టుకుని పక్కకు లాగి,
నటించమంటే జీవిస్తున్నావా ఏంటి నీ కథ అన్నాడు. అప్పుడు వీడన్నాడు, అయ్యా నటించమని చెప్తూ ప్రతిసారి భగవత్ నామాన్ని జపించమన్నారు. ఆ భగవత్ నామం జపించడం వల్ల నిజంగానే నాలో వైరాగ్యం మూర్తీభవించింది. నా శేష జీవితం భగవత్ నామస్మరణలో గడిపేస్తాను. నాకు ఈ రాజ్యాలు రాజ్యభారాలు ఇంకేమవుతున్నాయి. సైకిల్లో పోయేవాడికి సైకిల్ వదిలేసి నడిచెల్లు బాబు అంటే వెళ్ళడు. స్కూటర్ ఇచ్చి సైకిల్ వదిలేస్తే వదిలేమంటే వదిలేస్తాడు. అంటే పెట్రోల్ కూడా ఇస్తానని చెప్పాలి, అది వేరే విషయం. సో ఉన్నత రుచి అలవర్చుకున్నప్పుడు అధమ రుచుల్ని వదిలేయగలం. ఉన్నత రుచి పరతత్వం భగవంతుడు. ఆ భగవంతుని యొక్క పాదపద్మాల పట్ల ఆకర్షణ ఉండబట్టి భరత మహారాజు ఆయన అన్నిటినీ కూడా త్యజించాడు. త్యజించి ఆయన అరణ్యాల్లోకి వెళ్ళాడు. అయితే అరణ్యాల్లోకి వెళ్ళనైతే వెళ్ళారు, కానీ అక్కడ ఆ జింక పిల్ల యొక్క వ్యామోహంలో పడ్డారు ఆయన. మాయా అపహృత జ్ఞాన, మాయా జ్ఞానాన్ని అపహరించేస్తుందండి. మాయంటే ఏంటి? ఏదైతే కాదో అది అవును అనుకునేటువంటిది మాయ. ఒకసారి నారదముని కృష్ణుడి దగ్గరికి వచ్చి అన్నారంట, కృష్ణ మాయ మాయ అంటారు, మాయంటే ఏంటయ్యా అన్నాడంట. అప్పుడు కృష్ణుడు స్వామి అన్నారంట, చాలా పెద్ద సబ్జెక్ట్ గురించి అడుగుతున్నావు నారద, దీని గురించి చెప్పాలంటే మొదట గొంతు తడుపుకోవాలా, మీరందరు తడుపుకుంటున్నారు కదా ఇప్పుడు, సో పెద్ద లెక్చర్ ఇవ్వాలా, సో అందువల్ల కొంచెం గ్లాసు నీరు తీసుకురండి, అది తాగి నేను మీకు మాయ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాడంట కృష్ణుడు. అర్జునుడు, ఈ నారదుడు నీళ్లు తేవడానికి భగవంతునికి ఆయన బయలుదేరి వెళ్ళాడు. కపిల భగవానుడు దేవహుతి తల్లికి చెప్తాడండి, తల్లి గర్భంలో నవమాసాలు తలక్రిందులుగా ఉన్నాం మనం, ఐదో మాసం వచ్చేసరికి అంటే గర్భాశయంలో మలము మూత్రము చీము నెత్తురు వీటిలో ఉన్నాం. గోనె సంచిలో ఇవన్నీ వేసి ఎవరినన్నా తలకిందులుగా కట్టేస్తే ఎట్లుంటుంది పరిస్థితి ఊహించుకోండి. అది గర్భాశయంలో మనందరి పరిస్థితి. ఐదో మాసం వచ్చేసరికి చైతన్యం బాగా ఎదుగుతుంది, లోపల క్రిమికీటకాదులు కరుస్తూ ఉంటే జీవుడు అటు ఇటు కదులుతాడు. ఈ తల్లి వాడు ఎందుకు కదులుతున్నాడు అర్థం కాక భర్తతో ఏం చెప్తుంది, ఏమండి పిల్లవాడు కదులుతున్నాడండి లోపల అని ఇద్దరు ఆనందపడిపోతారు. వాడు చస్తున్నాడండి లోపల బాధపడించలేక. అప్పుడు మనందరం కూడా భగవంతునికి ప్రతిజ్ఞ చేస్తామంట, స్వామి నన్ను బయటపడేవేయి, ఈ దుర్భరమైన పరిస్థితి నాకొద్దు, నిన్ను సేవించి తరిస్తాను, నాకు జన్మ వద్దు మృత్యు వద్దు ఇది ముసల్తనం వద్దు వ్యాధి వద్దు, నీ సేవే నాకు తరుణ్యం, ఇంక వేరేది వద్దు స్వామి నన్ను బయటపడేయి అని ప్రార్థన చేస్తామంట. బయటకు వచ్చిన తర్వాత పురంధరదాస్ ఏం చెప్తారంటే, మొదలి మాయ తల్లి మాయ, మొట్టమొదటి మాయ తల్లి మాయ, ఆమె వెచ్చటి కోగిల్లోకి తీసుకుంటుందంట. వీడంటాడు లోపల బాగాలేదు బయట బాగుంది, మాయ మొదలైంది. నారదముని స్వామికి నీళ్లు తేవడానికి వెళ్ళాడు. అక్కడ ఒక బావి దగ్గర ఒక అందమైన యువతి నీళ్లు చేస్తూ ఉంటే ఆమెను చూసి ఈయన ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఆమెను అనుసరించుకుంటూ ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ యజమాని బయట కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే వీణ మెల్లిగా మీటుతూ ఆమె ఎవరండి అని అడిగాడు. నా కుమార్తె బాబు అన్నాడు. ఓహో మీరు ఏమీ అనుకోకపోతే ఆమెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్న. నారదముని అంతటి వాడు నా కుమార్తెను వివాహం చేసుకుంటానంటే ఇంక నాకేం కావాలా, పెద్ద ఏర్పాట్లు చేసి వివాహం జరిపించేశారు. కాలక్రమంలో అరడజన మంది పిల్లలు, ఒకరిద్దరు కాదు. ఉన్నట్టుండి ఒకసారి పెద్ద పెను తుఫాన్ వచ్చింది, ఊర్లు కొట్టుకుపోతూ ఉన్నాయి. కొట్టుకుపోతూ ఉంటే నారదముని ఏమంటున్నాడు, అందరూ పోయినా కానీ మిమ్మల్ని కాపాడుకుంటాను నేను. యమధర్మరాజు ధర్మరాజుని అడుగుతాడు, ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి, కిమ్ ఆశ్చర్యపరం, అందరూ తాత ముత్తాతలు ఇరుగింటివారు పొరుగింటివారు యమాలయాన్ని చేరుకునేది ప్రతి ఒక్కడు చూస్తున్నాడు, కానీ ఎవడికి వాడు మాత్రం వెవికాలు అంటించుకొని నేను శాశ్వతంగా ఇక్కడ ఉంటానని చెప్పి ఏర్పాట్లు చేసుకుంటాడు, అంతకన్నా ఈ సృష్టిలో ఆశ్చర్యం ఇంకోటి లేదు అంటాడు. అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నాడు, కానీ ఎవడికి వాడు మాత్రం నేను శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు, అంతకన్నా ఆశ్చర్యం ఇంకోటి లేదు ఈ సృష్టిలో, కిమ్ ఆశ్చర్యపరం. నారదముని అదే చెప్తున్నాడు, అందరూ పోయినా పర్వాలేదు మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకుంటాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. నట్టింట్లో మంచం వేసి అందరిని ఎక్కిచ్చాడంట. ఒక పెద్ద గాలి కప్పు కొట్టుకుపోయింది, ఫట్ గోడలు పడిపోయాయి, నీళ్లు పెరిగిపోతూ ఉన్నాయి.
ఆ ప్రవాహ తాకిడికి ఒక్కొక్కరు కొట్టుకొని పోతూ ఉన్నారు. నిన్న కూడా అదే సందేశం, కాలచక్ర ప్రవాహ తాకిడి, నదిలో గడ్డిపోసలు ప్రవాహ తాకిడికి కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. ఈ కాలచక్ర ప్రవాహ తాకిడికి కూడా పోతూ ఉంటారు. తాతగారు పోయారు, తండ్రి గారు పోయారు, పోతూ ఉంటారు. అందరు పోతూ ఉంటే నిన్న మొన్న పుట్టినటువంటి పిల్లవాడు వీడినన్నా కాపాడుకోవాలని చెప్పి వాడిని ఎత్తున పెట్టుకున్నాడు, కానీ నీళ్లు ఈయనపైకే వచ్చేస్తూ ఉన్నాయి. వాడి గురించి ఏం ఆలోచిస్తాడు? ఎంతవరకన్నా నాకు అసౌకర్యం లేనంత వరకే, నాకు అసౌకర్యం వస్తే ఎవరిని లెక్క చేయను. ఎప్పుడైతే నీళ్లు ఈయన పనికి వచ్చేసాయో అప్పుడు వాడిని కూడా వదిలేశాడు. వదిలేశాడుగా, కానీ వాడి మీద ఉన్నటువంటి వ్యామోహంతో అప్పుడు భగవంతుడు గుర్తొచ్చాడు. మనకన్నీ బాగున్నప్పుడు మనమే భగవంతులం, దుఃఖాలు వచ్చినప్పుడే ఆయన గుర్తొస్తాడు, లేకపోతే లేదు. అప్పుడు కృష్ణ కృష్ణ నీళ్లు 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 అంటూ అరుస్తున్నాడు నారదుడు. కృష్ణుడు పక్కనే ఉన్నాడు, అదేనయ్యా నీళ్ళ కోసం పంపించాను, ఏవి నీళ్ళు అన్నాడు. నీళ్ళ కోసం పంపించాను, ఏవి నీళ్ళు అన్నా, నీళ్లు నీళ్లు కృష్ణ నీళ్లు నీళ్లు, నా భార్య నా పిల్లలు, అదేనయ్యా నీళ్ళేవి, చాలాసేపు అయింది కదా పంపించి నీళ్ళేవి అన్నాడు. తేరుకుని చూశాడు. చూసి నారదుల వారు, మాయ అంటే ఏంటో అడిగిన దానికి ఇంత పెద్ద సినిమా చూపిస్తారా స్వామి, ఇంకా జీవితంలో మాయ జోలికి వెళ్ళను నేను, మాయ అని అడిగిన దానికి ఇంత పెద్ద సినిమా చూపిస్తారా, ఇంకా జీవితంలో మాయ జోలికి వెళ్ళను. సో ఈ మాయ యొక్క ప్రభావం వల్ల మనం జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఇక్కడ ఈ మాయా ప్రపంచంలో మనం అనుభవించేటువంటి సుఖం ఏంటి అంటే చాలా అల్పమైనటువంటిది. ఒకసారి ఒక వ్యక్తి అరణ్యంలో పోతూ ఉన్నాడంట. అరణ్యాన్ని వర్ణించుకుంటూ పోతున్నాడు. పచ్చిక బయళ్ళు చాలా బాగున్నాయి, సెలయేర్లు పారుతూ ఉన్నాయి, పక్షుల కిలకిల రావాలు సంగీత ధ్వనులలాగా ఉన్నాయి అని చెప్పి అరణ్యాన్ని వర్ణించుకుంటూ పోతూ ఉంటే ఉన్నట్టుండి ఒక సింహం మీదకు దూకిందంట. దాని బారి నుంచి కాపాడుకునేదానికి పరిగెట్టుకుంటూ పోతూ ఉంటే వేటగాడు గొయ్యితో ఉన్నాడు. ఆ గొయ్యిలో గడ్డి కప్పున్నాడు గొయ్యి మీద, దాంట్లో పడిపోబోతూ దాని పైన ఉన్నటువంటి ఒక చెట్టు ఓడల్ని ఎగిరి పట్టుకున్నాడు. పట్టుకుని పైకెక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే కాళ్ళు పైన చిక్కుకున్నాయి, చేతులు పట్టు జారిపోయింది, తలక్రిందులుగా ఊగులాడుతూ ఉన్నాడు. ఒక పక్క సింహం ఉంది, ఒక పక్క పులి ఉంది, ఇంకో పక్క తోడేళ్లు ఉన్నాయి, ఆ గొయ్యి లోపల బుసలు కొట్టే పాములు ఉన్నాయి. మనం ఎవరైనా అసోసియేషన్లో ఉంటే నవ్వగలమా చెప్పండి? వీడు తలక్రిందులుగా అలసిపోయి ఊగులాడుతూ అంటూ ఉన్నాడు. అంటూ ఉంటే ఉన్నట్టుండి అసోసియేషన్లో ఆడెట్ట అట్లా నవ్వగలిగాడు అంటే, తలక్రిందులుగా నాలుగు బయటేసి అటు ఇటు ఊగుతూ ఉంటే ఆ కదలికకి చెట్టు మీద ఉన్నటువంటి తేనె తుట్టెలో నుంచి ఒక్క డ్రాప్ తేనె వాడి నాలుక మీద పడిందనమాట. దానికి వాడు మన జీవితంలో కూడా సింహం లాంటి, పులుల్లాంటి, తోడేళ్ళు లాంటి, బుసలు కొట్టే పాముల్లాంటి కష్టాలు తరుముతూ ఉంటాయి. కొంచెం కామమో, కొంచెం కాంచనమో, కొంచెం కీర్తో ఒక్క తేనె బిందువులాగా దానికి మనం డ్రాప్ ఆఫ్ నెక్టర్ అంతే, మిగిలినవంతా కూడా అనంతమైన ప్రాబ్లమ్స్ అన్నమాట, చిన్న డ్రాప్ అంతే. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క దుఃఖాలయం నుంచి ఇక్కడ ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవిక క్లేశాలు ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటాయి. ఆధ్యాత్మికం అంటే మనసు శరీరం నుంచి వచ్చే కష్టాలు. మనసు ఎప్పుడు డిస్టర్బెన్స్ ఇస్తూనే ఉంటుంది. తర్వాత శరీరం వ్యాధి మందిరం అన్నారు. ఎప్పుడు ఏదో ఒక వ్యాధి ఉంటుంది. పూజకి నైవేద్యాలు ఏంటి అంటే ట్యాబ్లెట్స్ అన్నమాట. శరీరం వ్యాధి మందిరం. ఆధ్యాత్మిక క్లేశం అంటే మనసు శరీరం నుంచి వచ్చే కష్టాలు. తర్వాత వేరే జీవుల నుంచి వచ్చే కష్టాలు. మనకి బిజినెస్ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు, మన బాస్ అయినా అయి ఉండొచ్చు, మన కొలీగ్ అయినా అయి ఉండొచ్చు, భార్య అయినా అయి ఉండొచ్చు, భర్త అయినా అయి ఉండొచ్చు, పిల్లలైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరు దొరకకపోతే వీధిలో పోయేటువంటి కుక్క అయినా అయి ఉండొచ్చు, ఇవేవి కాకపోతే చిన్న దోమైనా అయి ఉండొచ్చు, అది కుడితే గునియా గనియా ఏదో ఒకటి రావచ్చు. వేరే జీవుల నుంచి వచ్చేటువంటి కష్టాలు అది భౌతిక క్లేశం అన్నారు. మనం ఎప్పుడో రుణపడ్డాం వాటికి, అవి రుణం తీర్చుకుంటున్నాయి అంతే. అది దైవిక క్లేశం, ప్రకృతి నుంచి వచ్చేటువంటి కష్టాలు. ప్రకృతి నుంచి
మన చెన్నైలో చూసాం, వన్ ఫ్లోర్ పైకి వరకు నిండిపోయాయి. మేము కూడా వెళ్ళి ఒక వారం రోజులు అన్నదాన కార్యక్రమం చేసామన్నమాట. వన్ ఫ్లోర్ పైన వాళ్ళు ఎప్పుడు ఊహించుకోలేరు. ధనికుడు అయితే ఏముంది, నీళ్లు మునిగిపోయాయి, తినడానికి ఏం లేదన్నమాట. అది దైవిక క్లేశం, ప్రకృతి నుంచి వచ్చేటువంటి కష్టాలు. ఇవి ఎప్పుడు ఉంటాయి. తర్వాత వీటి వెనకాల ఏంటి అంటే, నిన్న నేను చెప్తూ ఉన్నాను, మన ఇదే అంత ఉనికి, ఇదే అంత చింత. ఇల్లు ఉండేవాడికి ఆడు ఎక్కువ రూమ్లు కట్టుకొని ఉన్నాడు. ఏ రూమ్లో పడుకోవాలబ్బా అని ఆలోచిస్తూ మేల్కొని కూర్చున్నాడు రాత్రి అంతా కూడా. మన ఇల్లా అంత ఉనికి, ఇల్లా అంత చింతే. ఇల్లు లేను అనేవాడికి అరే నాకు ఇల్లు లేదే అని చింత వాడికి. దుడ్డు ఇద్దే ఉనికి, దుడ్డు ఇద్దే అంత చింతే. డబ్బు ఉండేవాడికి డబ్బు ఉందని చింత, ఏం చేయాలో అర్థం కావట్లేదు. డబ్బు లేని వాడికి డబ్బు లేదు అని చింత. ఎంత ఇద్దే అవునికి, ఇద్దే అంత చింతే. భార్య ఉండేవాడికి ఓరే నాయన ఈ రాక్షసుని కట్టుకొని వెళ్ళాడుతూ ఉన్నాను రా. ఎంత ఇల్లా అంత అవునికి, బ్రహ్మచారిగా ఉండేవాడికి ఎప్పుడు పెళ్ళ వద్దబ్బో. ప్రతి ఒక్కడు ఎదుటివాడి సిచ్యుయేషన్ చాలా బాగుంది అనుకుంటాడు. వాడి సిచ్యుయేషన్ కాదు, ఎదుటోడి సిచ్యుయేషన్ బాగుందని. ఒకసారి ఒక కాకి హంస దగ్గరికి వెళ్ళిందంట. హంసతో అనిందంట, ఏ హంస నువ్వు ఎంత సుందరంగా ఉన్నావు, తెల్లగా భలే ఉన్నావని. అప్పుడు హంస అనిందంట, నేను కూడా అట్ట అనుకునేదాన్ని, కానీ ఒకరోజు చిలకను చూశాను, అది పచ్చగా ముక్కు ఎర్రగా చాలా బాగుంది, చిలక బాగుంది కదా నా గురించి అనుకున్నాను అనింది. అప్పుడు ఈ హంస ఏం చేసింది అంటే, ఈ కాకి ఏం చేసిందంటే, హంసను వదిలేసి చిలక దగ్గరికి వెళ్ళింది. చిలక చిలక నువ్వు ఎంత బాగున్నావు. అప్పుడు చిలక అనింది, నేను కూడా అట్లా అనుకునేదాన్ని, కానీ ఒకరోజు నెమల్ని చూశాను, నెమల్ని చూసినప్పుడు ఎన్ని రంగులు, ఎంత అద్భుతంగా ఉంది అనిపించింది, నాకన్నా నెమలే బాగుంటుంది అని. అప్పుడు ఈ కాకి నెమల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇవన్నీ జూలో ఉన్నాయన్నమాట. ఆ నెమలి పురివిప్పి నృత్యం చేస్తూ ఉంటే అందరూ దాంతో ఫోటోలు తీసుకునేదానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ఇది వేచి ఉండింది, పబ్లిక్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నెమల దగ్గరికి వెళ్ళి, నెమలి నువ్వు ఎంత అందంగా ఉన్నావు, అద్భుతంగా ఉన్నావు అని చెప్పి అనింది. అప్పుడు ఆ నెమలి అనింది, నేను కూడా అట్టే అనుకున్నాను, కానీ మేమంతా సుందరంగా ఉండి అద్భుతంగా ఉండి ఉపయోగం ఏముంది, అందరం బోన్లలో ఉన్నాము, స్వేచ్ఛగా ఆనందంగా జీవించే జీవి ఒక్కటే, ఒకే పక్షి అని నాకు రియలైజేషన్ వచ్చింది, అది ఎవరంటే కాకి అని చెప్పి చెప్పిందంటే. స్వేచ్ఛగా ఆనందంగా జీవించే జీవి ఒకే ఒక పక్షి, అది ఎవరు అంటే కాకి అని చెప్పి నాకు అర్థమైంది అని చెప్పి చెప్పిందంటే. సో మనిషి ఎప్పుడు కూడా ఎదుటివాడు సూపర్, వీడట్లాగా వీడట్లాగా అనుకుంటాడు. కానీ ఈ ప్రపంచంలో దుఃఖాలయం అశాశ్వతం, ఇది దుఃఖాలయం. ఇక్కడ ఎవడు హ్యాపీగా లేడు. మరుగుదొడ్లో మల్లెపూ వాసన ఎట్ట రాదో, ఇక్కడ ఎవడు హ్యాపీగా ఉండడానికి లేదనమాట. ప్రతి ఒక్కడు దుఃఖాలయం, దుఃఖాలయం. అయితే వెరైటీలో మార్పు ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. ఒకడికి ఆర్థికంగా ప్రాబ్లం ఉంటే ఇంకొకటికి మానసికంగా ఉంటుంది, ఇంకొకటికి మానసికంగా అయితే ఇంకొకటికి ఫిజికల్గా ఉంటుంది, ఇంకొకటికి సాంఘికంగా ఉంటుంది. ఏదో ఒకటి ఎప్పుడు ప్రతి ఒక్కరిని తరుముతూనే ఉంటుంది. మనం ఉండేటువంటి ప్రదేశం అది. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు, ఆ బ్రహ్మాభూనాంలోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు, పునర్జన్మ లేదు. మరి ఆయన లోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలా? అంత్యకాలే నారాయణ స్మృతి. చివరిగా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఎం వాపి స్మరణ్ భావం చజంతంతే కలేవరం తం తం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఏ భావనలో నువ్వు శరీరాన్ని వదిలిపెడతావో ఆ భావనని నువ్వు పొందుతావు. చాలామంది మమ్మల్ని కూడా వచ్చి అడుగుతూ ఉంటారు, స్వామీజీ నెక్స్ట్ లైఫ్ ఏంటని ఏమైనా చెప్పగలరా అంటే, నువ్వు ఈ జీవితంలో ఎట్ట గడిపావో దాన్ని బట్టి నెక్స్ట్ లైఫ్ ఏంటో డిసైడ్ అవుతుంది నాయన, అంతకుమించి ఇంకేం లేదు. ఇందాక మనం చూసాం ఆయన భరత మహారాజు అంత భార్యను అంత ఐశ్వర్యాన్ని వదిలిపెట్టేసి ఆ జింక వ్యామోహంలో శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ జింకను స్మరించడం వల్ల తర్వాతి జన్మలో జింక జన్మ ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మనం ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆ భగవత్ చింతనలో ఉన్నప్పుడు, సో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, అంత్యకాలే నారాయణ స్మృతి. అంత్యకాలంలో ఎవరైతే కృష్ణ రామ గోవింద అని చెప్పి శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు భగవంతుడిని చేరుకోగలరు. అయితే అది అంత సామాన్యమైన విషయం కాదండి. ఎవరో పూర్వానికి ఒక గ్రామంలో ఒక పెద్ద ఆయన శరీరం వదలడానికి సిద్ధంగా ఉంటే ఊరు పెద్దలందరికీ శాస్త్రం తెలిసి వాళ్ళందరూ అన్నకున్నారంట, ఈయన చేత నారాయణ అనిపిస్తే వైకుంఠానికి వెళ్తాడని చెప్పి. బాబు 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 నారాయణ అను అంటే
నోరు పిగలట్లేదు. ఒక పెద్ద ఆయనకు ఆలోచన వచ్చింది, గోగునార కళ్ళ ముందు పెడితే నార అంటే సగఫలితం అన్న దక్కుతుంది ఎనకని చెప్పి గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే ఆయన పీచు అన్నాడంట. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, తెలివితేటలు జ్ఞాపక శక్తి నా నుంచి వస్తాయంటున్నాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక యజమాని దగ్గర మనం పనిచేస్తున్నాం, ఆయన ఏం పని చెప్పినా మనం వినట్లేదు. ప్రమోషన్ రోజే ఇంక్రిమెంట్ రోజు పోయి దండాలు ధరా అని చెప్పి పెద్ద దండం పెట్టాం, ఇచ్చేస్తాడా ప్రమోషన్ మనకు? మన మొత్తం కాండక్ట్ అంతా తెలుసు అన్నమాట. సో అదే రకంగా పరమాత్మగా హృదయంలో కూర్చొని మన కార్యకలాపాలన్నీ చూస్తున్న భగవంతుడు, సత్మార్గంలో మనం నడుచుకొని సత్కర్మలు చేసి సాధన చేస్తుంటామో అటువంటి వ్యక్తి ఆయన్ను స్మరించే అవకాశం ఇస్తాడు అంత్యకాలంలో. అందరికీ ఇవ్వడు, అందరికీ ఇవ్వడు. అందుకని నాయన కలియుగంలో చాలా సరళమైన మార్గం మోక్షం పొందడానికి, భగవంతుని నామాన్ని జపించండి అంటే, స్వామి రేపు చూద్దాంలే. తర్వాత మా తాతగారు చేశారు, మా ముత్తాతగారు చేశారు. పూర్వానికి ఎవరో చలికాలం ఋషికేశ్లకు పోయాడంట, చలి స్నానం చేయడానికి గంగలో. గంగలో చేయబెడితే చల్లగున్నాయి నీళ్లు, వేళ్ళు నిలుక్కుపోయాయి. ఆడ అటు ఇటు ఆలోచించాడు, ఒంటి మీద ఉన్నటువంటి కండువ తీసి నీళ్ళలో ముంచేసి పిండేసి, టవల్ స్నానం నేను స్నానం, టవల్ స్నానం నేను స్నానం అని మూడుసార్లు అనుకుని వచ్చేస్తున్నాడంట. ఆడికి ఎదురుగా ఇంకో బ్రాహ్మణుడు వెళ్ళాడు, ఏంటో ఈ చలికి స్నానం చేసావా అన్నాడు. ఏంటి చేసే చస్తామన్నాడు. మరి ఏంటి చేసావన్నాడు, టవల్ నీళ్ళలో పిండేసి టవల్ స్నానం నేను స్నానం అని మూడుసార్లు అనుకుని వచ్చేస్తున్నాను అన్నాడు. వీడేం చేశాడు, వాడి మీద చేయి పెట్టి నువ్వు స్నానం నేను స్నానం నువ్వు స్నానం. నువ్వు స్నానం నేను స్నానం నువ్వు స్నానం. అటువంటి స్నానం వల్ల ఏమన్నా శుద్ధి జరుగుతుందంటండి? జరగదు. ఆత్మశుద్ధి. చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, హృదయం అపరిశుభ్రంగా ఉంటే దాన్ని ఎట్లయ్యా శుద్ధి చేసుకుంటామంటే, భగవత్నామ సంకీర్తన ద్వారా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మంత్ర అంటే మన్నంటే మనస్సు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. బట్టలు రోజు మాస్తూ ఉన్నాయి, ఉతుక్కుంటున్నాం. మనసు కూడా మాస్తూ ఉంది, రకరకాలవి చూస్తున్నాం, రకరకాల వింటున్నాం, అవన్నీ పోయి బుర్రలో కూర్చుంటున్నాయి. ఏకాంతంగా ఉన్నప్పుడు గీరుతున్నాయి, మనల్ని ఆ తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చెత్త ఆ రోజు కడుక్కునే పద్ధతినే మంత్ర జపం అన్నారు, అంతకు మించి ఇంకేం లేదు. మంత్ర అంటే మన్నంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించుకునేది. మన మనసులో ఉన్నటువంటి కల్ముషాలను తొలగి, అది మనసులో చెడు ఉన్నంత కొద్దీ అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, ఆ చెడు మార్గంలో పోవడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. సో అందువల్ల ఈ యొక్క మంత్ర జపం అన్నటువంటిది మనకు ఈ యొక్క పద్ధతిని ఇచ్చారన్నమాట. సో దాన్ని మనం అది ప్రాక్టీస్ చేయడానికి మనం ప్రయత్నం చేయాల, ప్రయత్నం చేయాల. మనం ఎంత నామం చేస్తామో కలియుగంలో అదే ఒక మనకు సులభమైనటువంటి మార్గం. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు ధ్యానానికి ఎట్లా కూర్చోవాలనేది ప్రాక్టీస్ చేయడానికి 8 సంవత్సరాలు పడుతుందంటండి పతాంజలి చెప్తుంది. హౌ టు సిట్ ఫర్ మెడిటేషన్, మనం చేసే మెడిటేషన్ అది ఊరికే కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది అంతే. నిజంగా ధ్యానానికి ఎట్లా కూర్చోవాలనేది ప్రాక్టీస్ చేయడానికి పతాంజలి ప్రకారం 8 సంవత్సరాలు పడుతుంది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంకో 30 గంట ఎక్స్ట్రా నేను ప్రవచనం చెప్తే ఎవరు ఉండరు ఇక్కడ. ఓర్పు లేదు, సహనం లేదు. త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగానికి వచ్చేసరికి విగ్రహారాధన, కలియుగానికి వచ్చేసరికి నామ సంకీర్తన. ఎవరు ఎక్కువ నామం చేస్తారో, ఇతరుల చేత నామం చేపిస్తారో వాళ్ళు ఈ మార్గంలో ఈ యొక్క కలియుగంలో పురోభివృద్ధిని సాధిస్తారు. ఒక పండితుడు రోజు ఉపన్యాసం ఇచ్చేవాడంట. తర్వాత ఒక బస్సు డ్రైవరు, వీళ్ళిద్దరూ మరణించినప్పుడు యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారు. యమధర్మరాజు ఏమన్నాడంటే, ఈ ఉపన్యాసం ఇచ్చే పండితుడేమో నరకానికి వెళ్తాడు, ఈ బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట.
ఈ పండితుడికి చాలా కోపం వచ్చింది. ఏంటండి మీరు ధర్మరాజేనా, నాకు డౌట్ వస్తుంది, నేను రోజు ఉపన్యాసం ఇచ్చేవాడిని, నేను నరకానికి వెళ్ళడం ఏంటండి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవర్ అండి, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటండి అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, నాయన ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుని గురించి ఒక ముక్క కూడా చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని చెప్పి నీ గొప్పలు చెప్పుకునేవాడివి, కానీ వీడు బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, ప్రయాణికులందరూ భయాందోళనతోటి కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు, కొన్ని వేల మంది ప్రయాణికుల చేత నామం చేయించాడు వీడు, అందుకని వైకుంఠానికి పోతున్నాడు. నామ నామకారి బహుదా నిజ సర్వశక్తేర్ తత్రాపిత నియమిత స్మరణేన కాల. నామకారి బహుదా నిజ సర్వశక్తిర్, కలియుగంలో నామానికి బహువిధములైన నిజమైన సర్వశక్తులన్నీ ఉన్నాయి. తత్ర అపిత నియమిత స్మరణేన కాల, స్త్రీయా పురుషుడా సమయం ఏం లేదు, ఎల్లవేళలా నామాన్ని చేయొచ్చు. పురంధరదాసు చెప్పాడు, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణాన భారదే, నరుడి జన్మం ఎత్తిన తర్వాత నాలుకన్నది ఉన్న తర్వాత కృష్ణానెందుకు అనకూడదు. కృష్ణ కృష్ణ అందరే కష్టవులిస్తిల్ల, కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఇంత కూడా ఉండవు నాయనా బాబు. దారియల్లి నడువాగ కృష్ణ అనబారదే, దారిలో నడుచుకుంటూ పోయేటప్పుడు ఆ పోస్టర్లు ఈ పోస్టర్లు చూసి యాక్సిడెంట్లు చేసుకునే బదులు కృష్ణనామంతో ఎందుకు పోకూడదు. బారువ మోయు బరువులు ఎత్తేటప్పుడు అయ్యో అమ్మో అనే బదులు కృష్ణ అని ఎందుకు ఎత్తకూడదు. మగువ లాలిసువాగ పిల్లల్ని ఆడించేటప్పుడు ఆ పాట ఈ పాట పాడే బదులు ఆ కృష్ణనామాన్ని పాడుతూ ఎందుకు ఆడించకూడదు. సో ప్రతి క్షణంలో కూడా ఆ స్వామిని చేర్చుకోవడం ద్వారా మన జన్మను ధన్యం చేసుకోవచ్చు, మన జన్మను ధన్యం చేసుకోవచ్చు. ఆ నామం కూడా ఏ రకంగా చేయాలా, పూర్తి ధ్యానంతో. అంతేకాని చేతిలో జపమాల మనసులో వైజయంతి మాల కాదు, పూర్తి ధ్యానం. భగవంతుడు గీతలో ఏం చెప్తున్నారు, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుద్ధేచ, ఎప్పుడు నన్ను స్మరించు, మై అర్పిత మనోబుద్ధిర్, మనసు బుద్ధి నాకు అర్పించి. మనసు బుద్ధి, ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంది, కృష్ణ కృష్ణ అని పిలిచింది, చాలాసార్లు పిలిచిన తర్వాత కృష్ణుడు వచ్చాడు, మీకు ఆ విషయం తెలుసో తెలీదు. అప్పుడు ద్రౌపది ఏమంటుందంటే, స్వామి మొదటిసారి పిలిచినప్పుడే వచ్చి ఉండొచ్చు కదయ్యా, నన్ను ఎందుకు టెన్షన్లో పెట్టారు అని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నా తప్పేమీ లేదమ్మా ద్రౌపది, నేను సిద్ధమైపోయాను, నీ మనసులో భీష్మ పితామహుడేమన్నా నన్ను కాపాడతాడేమోనని నీ మనసు అక్కడ పెట్టావు, అప్పుడు ఆగిపోయాను, మరలా కృష్ణాన్ని పిలిచావు, మరలా సిద్ధమైపోయాను, మరలా ద్రోణాచార్యులు వారు ఏమన్నా కాపాడతారేమోనని చెప్పి మనసు మళ్ళీ అక్కడ పెట్టావు, మరలా పిలిచావు, భీముడేమన్నా కాపాడతాడేమో, అర్జునుడేమన్నా, ఇంకా ఎవ్వరు నాకు దిక్కు లేరు, మొదట ఆమె శక్తితో కూడా ప్రయత్నం చేసిందంట నన్ను నేను కాపాడుకోగలను కదా, క్షత్రియ పుత్రికని కదా, యజ్ఞవాటికలో పుట్టాను కదా, నన్ను నేను రక్షించుకోలేనా అనుకునిందంట. చివరికి రెండు చేతులు పైకెత్తి, మీకు తెలుసో తెలియదో మనం ఎందుకు చేతులు పైకెత్తుతామంటే, ఎట్లాగూ ఇక్కడ శరణాగతి పొందలేదు, శరణాగతి పొందినట్టన నటిస్తామని చేతులు పైకెత్తి నామం చేస్తున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే, అయ్యా దీనులకు బంధువు నీవేనయ్యా అని రెండు చేతులు పైకెత్తి పూర్ణ శరణాగతితో ఎప్పుడైతే దేవి నన్ను పిలిచావో నేను వచ్చి కాపాడానమ్మా నిన్ను, నా తప్పేంటమ్మా. ధ్యానం ఏ రకంగా పిలవాలనే దానికి భగవత్ కృష్ణలీలల్లో ఒక మంచి ఘట్టం ఒకటి ఉందన్నమాట. ఒకసారి ఇంద్రుడు నారదులు వారి దగ్గరికి వచ్చి అంటారంట, స్వామి బాల్యలీలలు మధురమైనటువంటివి కృష్ణుడివి, కానీ నేను ఆయనతోటి కొట్లాటకు వచ్చాను గిరిగోవర్ధన లీలలో, ఆ దివ్య బాల గోపాలుణ్ణి చూడలేకపోయాను, ఇప్పుడేమన్నా బాలగోపాలుణ్ణి చూసే అవకాశం ఉందంటయ్యా అని నారదులు వారిని అడిగారంట. ఇది సరైన సమయంలో అడిగావు రా నారద, చూపిస్తా రా ఇంద్ర చూపిస్తానని నారదుల వారు కురుక్షేత్రానికి తీసుకుని వచ్చారంట. కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత కృష్ణ బలరాములు ఉగ్రసేన మహారాజుతోటి
కురుక్షేత్రానికి వచ్చారు. సూర్యగ్రహణం తర్వాత అక్కడ ఏదో క్రతువులు చేయడానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకుని బృందావన వాసులందరూ కూడా, కృష్ణుడు బృందావనాన్ని నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి రాలేదు, కురుక్షేత్రానికి వెళ్ళి చూద్దామని చెప్పి బయలుదేరి వచ్చారన్నమాట. వాళ్ళందరూ యశోదమ్మ రకరకాల తినుబండారాలన్నీ తయారు చేసుకుని బండి నిండుకు నింపుకునిందంట. ఆమెకి ఇంకా కృష్ణుడు చిన్న గోపాలుడే, చిన్న చిన్న డ్రస్సులు ఆభరణాలు ఇవన్నీ కూడా బండి నిండుకు నింపుకొని దారిలో అంతా కలలు కంటూ ఉంది. నా గోపాలుణ్ణి ఇప్పుడు నేను చూడబోతూ ఉన్నాను, ఈ బట్టలు కొత్త కొత్తవన్నీ కూడా ఆయనకి ధరింపజేస్తాను, ఆభరణాలు అలంకరింపజేస్తాను, ఈ తినుబండారాలు తినిపిస్తాను అని చెప్పి ఆమె కలలు కంటూ ఉంది. గోపాలులు గోపికలు అందరూ కూడా కలలు కంటూ కురుక్షేత్రానికి వచ్చారు. వీళ్ళందరూ సింపుల్ గ్రామీణ బాలకులు బాలికలు అన్నమాట. కృష్ణుడు ఇప్పుడు ద్వారకాధీశుడు, పెద్ద వైభవంగా ఉంది. వైభవంగా ఉంటే మొదట గోపాలు వెళ్ళారు, కృష్ణుడు ఉండేటువంటి గుడారం ఎక్కడుందో తెలుసుకుని అక్కడ క్రతువులు జరుగుతూ ఉన్నాయి, యజ్ఞఘోష వేదఘోష జరుగుతూ ఉంది, అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ సైనికులు నిలబడుకుని ఉన్నారంట. ఈ గోపాలు గోచీలు పట్టుకొని కర్రలు పట్టుకొని సద్ది మూటలు కట్టుకొని వాళ్ళు వెళ్ళారు. ఏ మా కృష్ణుడు ఉన్నాడా అని ఆ సైనికులను అడిగారంట. మీరెవర్రా అన్నాడు. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడేస్తున్నారు, మేమెవరంటావా, మేమెవరో తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు, చెప్పేడవండి ఎవరు మీరు అన్నాడు. మేమెవరంటావా, కృష్ణుడు స్నేహితులం అన్నాడు. చెప్పా, కట్టుకునేదానికి బట్టలు కూడా సక్రమంగా లేవు, మీరు ఏంటి చిక్కి శల్యమై ఉన్నారు, కృష్ణుని యొక్క స్నేహితుల పొండి కండు చెందనుకున్నారు. గోపాలురు వెళ్ళిపోయారు, గోపికలు వచ్చారు. కొంచెం సిగ్గుగా కృష్ణుడు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. మీరెవరమ్మా అన్నారు. వాళ్ళు సిగ్గుపడుతూ కృష్ణుని ప్రియురాళ్ళమన్నారు. కృష్ణుని యొక్క విరహంలో వేలికి వేసుకున్నటువంటి ఉంగరాలు చేతులకు గాజులయ్యాయంట. నిద్రాహారాలు మిని మానేసి విరహంలో కృష్ణ 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 అని తపిస్తూ ఉన్నారు. చిక్కి శల్యమైపోయి ఉన్నారు ఆ గోపికలందరూ కూడా. మీరు ప్రియురాళ్ళ, మా దేవదేవునికి ప్రియురాళ్ళ, మీరు చీపోండి ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళని తరుముకున్నారు. అప్పుడు నందబాబా యశోదమ్మ వచ్చారు. వీళ్ళు ఏమీ మాట్లాడకుండానే ఆ సైనికులు ఏమంటున్నారంటే, కోతిమోక ఒకటి వచ్చింది స్నేహితులం అన్నారు, ఎప్పుడు చస్తారో తెలియదు, చిక్కి శల్యమై ఉన్నారు, ప్రియురాళ్ళని చెప్పారు, మీరు మాకు తల్లిదండ్రులం కృష్ణుడికి అని చెప్పద్దు, పొండి ఇక్కడి నుంచి అని చెప్పి తరుముకున్నారు. అప్పుడు దాకా ఆ కృష్ణుణ్ణి గోపాలుణ్ణి కలుస్తామని చెప్పి ఎంతో ఆమె వచ్చినటువంటి ప్రేమతో వచ్చినటువంటి యశోదమ్మ, ఆమె హృదయం అగ్ని పర్వతంలాగా బద్దలైపోయింది. ఒక్క ఉదుటన కుప్ప కూలిపోయి బిగ్గరగా హే గోపాల్ అని బిగ్గరగా అరిచింది. కృష్ణుడు దిగ్గును లేచాడు. లేచి యశోదమ్మకి దగ్గర రాలేదండి. కృష్ణుడు దిగ్గును లేచి ఆ యజ్ఞం జరుగుతూ ఉంటే లేచి వెళ్ళిపోబోతున్నాడు. బలరాముడు, ఏ మధ్యలో వెళితే తాతగారు కోప్పడతారని చేయి పట్టుకుని లాగుతూ ఉన్నాడు. లాగుతూ ఉంటే చేయి విదిలించుకున్నాడు, బయటకు వచ్చాడు. గుండెలు మోదుకుంటూ రోధిస్తూ ఉన్నటువంటి యశోదమ్మను చూశాడు. చిన్న గోపాలునిలాగా మారిపోయి చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్ళి మయ్యా మే ఆగయ్యావు అని చెప్పి అమ్మ ఒడిలోకి దూకి గట్టిగా ఆలింగనం చేసుకుని ముద్దులు పెడుతూ ఉన్నాడు కృష్ణుడు. అప్పుడు నారదుల వారు ఇంద్రుడికి చెప్పాడు, ఇంతకన్నా మంచి అవకాశం లేదు ఆ బాల గోపాలుని చుట్టానికి, తనివి తీరా చూడవయ్యా అని చెప్పి చెప్పాడు. ఒకే ఒక్క పిలుపు ఎంతో హృదయం నుంచి వచ్చింది. కృష్ణుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆ రకంగా మనం పిలిచినప్పుడు కృష్ణుడు మన మొర ఆలకిస్తాడు. నోటితో పిలుస్తూ ఉన్నాం, మనసుతో ఏదో ఆలోచిస్తూ ఉన్నాం, అటువంటి సాధన వల్ల ఉపయోగం లేదు. ముఖ్యంగా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనుష్య జన్మ చాలా విలువైనటువంటిది. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి, చివరిగా మనుష్య జన్మ లభిస్తూ ఉంది. మనుష్య జన్మలో మాత్రమే మోక్షానికి మనం ప్రయత్నం చేయగలం. అట్లా కాకుండా కేవలం ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలకే ఈ విన్నతమైనటువంటి మనుష్య జన్మ అనుకుంటే మనకు జంతువుకు వ్యత్యాసం లేదు. మహాభారతం అందువల్ల ఖండిస్తుంది. ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశుభీనరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణహీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీనరాణం. మనిషిలో జంతువులో ఈ 4 సమానంగా ఉన్నాయి. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణహీన పశుహీ సమాన.
ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు ఉన్నతులం అవుతాం. ధర్మాన్ని పాటించకపోతే మనకు జంతువుకు వ్యత్యాసం లేదు. మరి ఇందాక నేను చెప్పినట్టుగా అది ఏంటి ధర్మం? ఆత్మ యొక్క ధర్మం, పరమాత్మను సేవించి తరించడం, అది మన యొక్క ధర్మం అన్నమాట. సో అందువల్ల ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇచ్చిన సందేశం ఏంటి అంటే, మీరు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మంగా చేసుకోండి, నో ప్రాబ్లం. భార్యా పిల్లల్ని ప్రేమగా చూసుకోండి, నో ప్రాబ్లం. రోజులో కొంత సమయం మిగులుతుంది, దాన్ని చెడుకు వినియోగించకుండా సత్సంగానికి సాధనకి వినియోగించి ఆనందంగా జీవిస్తూ జీవితాంతంలో మళ్ళీ ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా ఆనందాలయమైనటువంటి వైకుంఠాన్ని చేరుకోండి అన్నారు. ఏమన్నా కష్టంగా ఉందండి? ఒక కష్టం ఉందండి, చెప్పరు కానీ జీవితం అంతా ఏడుస్తూ గడిపాము, ఉన్నట్టుండి వదిలేయమంటే ఎట్ట స్వామి ఏడుపుని, అదొక్కటే బాధ. సో చాలా హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడపచ్చు. ఈ సాధన గురించి ఒక మహత్తరమైనటువంటి కథ ఒకటి ఉంది, అది చెప్తాను నేను. అది చెప్పి నా ప్రసంగం ఈరోజుతో ఈరోజుకి ముగిస్తానన్నమాట. మీకు అందరికీ తెలుసు పండరీపురంలో పాండురంగ విఠలుని యొక్క దేవాలయంలో ముఖద్వారం దగ్గర చాకో మేళా అన్నటువంటి భక్తుని యొక్క సమాధి ఉంటుంది. గుడి ముఖద్వారం దగ్గర సమాధి ఉంటుంది. ఆ వృత్తాంతం ఏంటి అంటే, చాకో మేళా అనేటువంటి ఆయన నీచ జన్మలో పుట్టి చాలా గొప్ప భక్తుడు. ఒకరోజు ఆయన మందిరం ముందు నిలబడుకొని కీర్తన చేస్తూ ఉంటే ఆ ప్రధాన అర్చకుడు వచ్చి అంటాడు, ఏమయ్యా కీర్తన పాడినంత మాత్రాన శునకానికి రాజప్రసాదంలోకి ప్రవేశం ఉంటుందా? శూద్రుడు బ్రాహ్మణుని మధ్యలో కూర్చొని భోంచేసేదానికి అవకాశం ఉంటుందా? నువ్వు కీర్తన చేసినంత మాత్రాన మందిరంలోకి అనుమతిస్తామని చెప్పి అనుకుంటున్నావా? పోయి ఇక్కడి నుంచి అని చెప్పి తోసేస్తాడు. ఆయనేమంటాడంటే, ఏమయ్యా స్వామి, సూర్యుడు ఉదయంతో ఉదయించినప్పుడు ధనికుని మీద సూర్యరశ్మి సోకుతుంది, దరిద్రుని మీద సోకుతుంది, ఆ దేవదేవునికి లేని తారతమ్యాలు నీకు దేనికయ్యా అంటాడు. ఆ దేవదేవునికి లేని తారతమ్యాలు నీకు దేనికయ్యా అంటాడు. పోవయ్యా చెప్పొచ్చావని చెప్పి తరిమేస్తాడు. ఈయన ఇంటికి వచ్చి చాలా బాధగా కూర్చొని ఉంటే భార్య అడుగుతుంది, ఏంటండి అట్లున్నారు, జరిగింది చెప్తాడు. అప్పుడు భోంచేయండి అంటుంది. భోంచేయండి అంటే నాకు ఆకలిగా లేదు. వాళ్ళు ఆ రకంగా మిమ్మల్ని అవమానించారని బాధపడుతున్నారా అంటే, కాదు వయస్సు పెరిగిపోతూ ఉంది, ఆ విఠలుని దర్శన భాగ్యం కలగట్లేదు, అందుకు దుఃఖపడుతూ ఉన్నాను, ఆకలి లేదు అని చెప్పి ఆయన కూర్చొని విఠల విఠల పాండురంగ విఠల 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 నామం చేసుకుంటూ ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక పెద్ద కాంతి, ఆ కాంతి పుంజంలో నుంచి దివ్యమైనటువంటి పాండురంగడు వచ్చాడు. హే చాకోమేళ, నీకు దర్శనం లేదని చెప్పి నువ్వు దుఃఖపడుతూ ఉన్నావా? రా నాతోటి, నేనే తీసుకుని వెళ్తానని స్వయంగా కృష్ణుడు మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు. గర్భగృహంలోకి తీసుకుని వెళ్ళి చాకోమేళకి దర్శనం చూపించాడు. అప్పుడు చాకోమేళ ఏమంటాడంటే, నేను నీచుణ్ణి స్వామి, నన్ను మీ పవిత్రమైన పరమ పవిత్రమైన గర్భగృహంలోకి ఆహ్వానించారే అంటే, అప్పుడు స్వామి అంటూ ఉన్నాడు, ఉన్నత కులంలో పుట్టి పవిత్రత లేకుండా ఈ ప్రదేశంలోకి ప్రవేశించి అపవిత్రం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, నీ ఉపస్థితం వల్ల ఈ ప్రదేశం పవిత్రమవుతుందని నిన్ను గర్భగుడిలోకి తీసుకుని వచ్చాను అన్నాడు. నిన్ను గర్భగుడిలోకి తీసుకుని వచ్చాను అన్నాడు. స్వామి, నేను జీవితంలో ఏదన్నా సూచనలు ఇవ్వండి భక్తిలో అన్నాడు. భగవత్ నామాన్ని ఎప్పుడూ వదిలిపెట్టద్దు అన్నాడు. విఠలుడు స్వయంగా చెప్తున్నాడు, భగవత్ నామాన్ని ఎప్పుడు వదలద్దు అంటున్నాడు. ఒకసారి అయోధ్యలో హనుమంతుల వారిని నారదుల వారు అన్నారంట, ఏ హనుమాన్ నిన్ను భక్తుడు భక్తుడని అందరు అంటారయ్యా, నువ్వు గొప్ప పాషాండుడు అన్నాడు. ఇదేంటి స్వామి గొప్ప కొత్త బిరుదిస్తున్నారు మీరు అన్నాడు. పాషాండుడు కాకపోతే ఏంటయ్యా, ఆ లంకలో అందరూ నిద్రిస్తూ ఉంటే వాళ్ళకి నిప్పంటించేశావు నువ్వు అన్నాడు. ఓహో దీని గురించి చెప్తున్నారా? మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఆ హరిని కీర్తించని వాడు జీవించి ఉన్న మృతంతో సమానం. దిక్కులేని మృతదేహాలకి అంత్యక్రియలు చేశాను, ఒక్క దిక్కులేని శవానికి అంత్యక్రియలు చేస్తే 1000 పెళ్ళిళ్ళు చేసిన ఫలితం వస్తుందంట. ఇంతమంది దిక్కులేని శవాలకి నేను అంత్యక్రియలు చేస్తే ఎంత పుణ్యం వస్తుంటుంది స్వామి, నేనెట్ట పాషాండుణ్ణి అవుతానన్నాడంట.
అక్కడ జీవించిన వ్యక్తిని ఒక్కడే చూశాను. ఎవరది అంటే విభీషణుడు. విభీషణుడు, ఆ విభీషణుడు ఒక్కడే రామ 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 అంటూ ఉన్నాడు. నిన్న మీకు నేను చెప్పానో లేదో, ఆ రామ ఆయన రామకోటి రాస్తున్నాడంట. ఎవరో వెళ్ళి అన్నగారికి ఫిర్యాదుని ఇచ్చేశారు. ఫిర్యాదుని ఇచ్చేస్తే, ఏమయ్యా ఎటువంటి సోదరుడయ్యా నీకు, నీ శత్రువు గురించి రాస్తూ ఉన్నాడు రామ 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 అని చెప్పి. స్వయంగా వచ్చాడు రావణాసురుడు చూడ్డానికి. వస్తే విభీషణుడు రామ 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 రాస్తూ ఉన్నాడు. ఒరి దుర్మార్గుడా, నువ్వు నా సోదరుడివేనా, నా శత్రువు గురించి ఇట్లా రాస్తావా అన్నాడు. విభీషణుడు ఎంత తెలివిగా తప్పించుకున్నాడో తెలుసా, అన్నగారు మీరు పొరపడుతున్నారని. ఏంటి పొరపడేది, నా కళ్ళారా చూస్తున్నాను రామాన్ని రాస్తున్నావు. అయ్యా మీరు అసలు విషయం అర్థం చేసుకోవట్లేదు, ఆది దంపతులు మీరు రావణాసురుడు మండోదరి. మీ యొక్క నామంలో మొదటి అక్షరాలను తీసి రెండూ కలిపి ఆది దంపతుల యొక్క నామాన్ని నేను శృతిస్తూ ఉన్నాను. రా అంటే రాముడు, మా అంటే మండోదరి. నామాన్ని విడిచిపెట్టద్దు. భగవద్ భక్తుల యొక్క సాంగత్యం ఎన్నటికీ విడవద్దు. భక్తుల యొక్క సాంగత్యం, దీనికి నిన్న ఉదయం మందిరంలో చెప్తూ ఉన్నాను ఒక కథ. హనుమంతుల వారు పుట్టి వారం రోజులు అయిందంట. తల్లితో ఉంటే చక్కటి కీర్తన వినిపించింది. కీర్తన వినిపిస్తే హనుమంతుల వారు అడిగారు, అమ్మా ఈ మధురమైన కీర్తన ఎక్కడి నుంచే అన్నాడు. నారదముని పాడుతున్నారు నాయన అని. అవునా, ఒక్క ఉదుటి నారదముని ముందు వాలాడు. నారదమునికి నమస్కరించుకున్నారు హనుమంతుల వారు. నమస్కరించుకుంటే హనుమ ఈ వారం రోజుల్లో ఏం చేశావన్నాడు. పుట్టంగానే ఆకలేస్తే సూర్యుడిని మింగడానికి వెళ్ళాను, చూడండి మూతంతా ఎట్లయిపోయిందో. దేవతలందరితో యుద్ధం చేశాను, వాళ్ళందరూ వరాలు ఇచ్చారు, మరి నా నుంచి నీకేం కావాలన్నాడు. వాళ్ళెవ్వరూ ఇవ్వని వరం మీ నుంచి నాకు కావాలన్నాడు. భగవత్ నామ సంకీర్తన వాళ్ళు నీకు ఇవ్వలేదు వరం, ఎప్పుడు ఆ నామ సంకీర్తనలో నువ్వు నిమగ్నమై ఉంటావు అని చెప్పి వరం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన వరం ఇచ్చాడో, ఈయన కూర్చొని రామకీర్తన చేస్తూ ఉన్నాడు. ఆ కీర్తన ఎంత మధురంగా ఉంది అంటే, నారదుల వారు ఒక రాయి ఉంటే అక్కడ దాని మీద కూర్చొని వీణ ఇంకొక రాయి మీద పెట్టి కూర్చున్నారనమాట. ఆ మధురమైన కీర్తనకి ఆ వీణ పెట్టినటువంటి రాయి కరిగిపోయింది. ఆ వీణ పడవలాగా తేలుతూ ఉంది. తేలుతూ ఉంటే నారదుల వారు, చాలా సమయం అయిపోయింది హనుమ, ఇంకా చావు, ఆ చాలు నీ కీర్తన అన్నాడు. కీర్తన ఆపిన తక్షణమే ఆ రాయి ఘనపదార్థంగా మారిపోయింది, వీణ ఇరుక్కుపోయింది. నా వీణ నాకు కావాలంటే ఈయన తుర్రును పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి నారదుల వారు ఆగు 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 అంటుంటే ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపల తల్లి అంజనాదేవి వచ్చింది. ఏంటి నారదముని ఇంద్ర అని చెప్పి నమస్కారాలు చేసుకుంటే, మీ వాడు చూడమ్మా నన్ను ఎంత తిప్పిస్తూ ఉన్నాడో అల్లరిగా హనుమాని పిలిచింది. అమ్మ దగ్గరికి వచ్చాడు. ఎందుకు నాయన ఇట్లా చేస్తున్నావు, సాధువులతో ఇట్లా చేయకూడదు. అప్పుడు హనుమంతుల వారు అంటున్నారు, అమ్మ ఇది ఆకతాయితనం కాదు, నీవే చెప్పావు కదా, భగవద్భక్తుల యొక్క పాదపద్మములు ఎక్కడ మోపితే అది పుణ్యతీర్థమవుతుందని. మన ఇంటిలో ప్రతి గదిలో తిప్పడం ద్వారా మన ఇంటిని ఒక పుణ్యతీర్థంగా చేయడం కోసం ఇల్లంతా తిప్పిస్తున్నానని నారదముని ఇంద్రుల వారు. ప్రతి ఇంటిలో ఆయన పాదపద్మములు మోపాలని చెప్పి ఇల్లంతా తిప్పిస్తూ ఉన్నాను. సో ఈ రకంగా భగవద్భక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలిపెట్టద్దు. చెడు పనులు చేయొద్దు, ధర్మానికి విరుద్ధమైనవి చేయొద్దు. మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం, ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి. అహింస అన్న పాదాన్ని మాంసభక్షం పడగొడుతుంది, వ్యభిచారం పవిత్రత అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది, జూదం సత్యవాక్ పరిపాలన అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది, మద్యం తపస్య అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. ఈరోజు సమాజంలో జరిగే అన్ని అకృత్యాలకి వీటిల్లో ఏదో ఒకటి కారణమై ఉంటుంది. సో ధర్మ విరుద్ధమైన కార్యకలాపాలు చేయొద్దు, ఇవి నా సూచనలు అన్నాడు చాకోమేళ. ఈ లోపల మంగళహారతి సమయం అయిపోయింది, తలుపులు తీసేశారు, భగవంతుడు అదృశ్యమైపోయాడు. ఈ ప్రధాన అర్చకుడు వచ్చి, ఏ నీచుడా గర్భగృహంలోకి ప్రవేశించావా, ఎట్లొచ్చావు నువ్వు అని చెప్పి ఆయన మీద చాలా ఆగ్రహించాడు. అప్పుడు చాకోమేళ చెప్తున్నాడు, గంగ పుట్టినటువంటి పాదం ఇది, ఎంతోమంది భక్తులు ఆ పాదాలను సేవించి తరిస్తూ ఉన్నారు.
అటువంటి పాదపద్మములు ఉపస్థితమైన ఈ ప్రదేశంలో నాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ఈ ప్రదేశం పవిత్రమవుతుంది, కానీ ఇది అపవిత్రం ఎట్లవుతుందయ్యా అర్చక అన్నాడు. అయినా పండరీపురంలో నువ్వు ఉండడానికి లేదు, నిన్ను వెలివేస్తున్నానన్నాడు. చంద్రభాగా నది ఆవలిగట్టున ఉండాలా, నువ్వు ఇక్కడికి రాకూడదు అన్నాడు. అప్పుడు ఈయన చాకో మేళ వెళ్ళిపోయి చంద్రభాగా నది ఆవలిగట్టున ఒక చిన్న పురి గుడిసె వేసుకొని జీవితం గడుపుతూ ఉన్నాడు. ఈయన భక్తుని విరహంలో భగవంతుడు ఉండలేకపోయాడు. ఒకరోజు సాయంత్రం కూలి పని చేసుకొని ఇంటికి వచ్చి భోంచేస్తూ ఉంటే పాండురంగ విఠలుడు వచ్చి మెల్లిగా పక్కన కూర్చున్నాడు చాకో మేళ. ఏ, నీ భార్యకు చెప్పు నాకు భోజనం పెట్టమని అన్నాడు. స్వామి, మీకు భోజనమా? ఈ నా ఇంటిలో మీకు భోజనమా? పంచభక్ష పరమాన్నాలు తినేటువంటి మీకు నాతో భోజనమా? అంటే, ఏ చెప్పవయ్యా నీ భార్యకు అన్నాడు. భార్యకు చెప్తే స్వామిని చూసి తత్తరపాట్లో ఏం చేసింది అంటే ఆ పెరుక్కుండ కాస్త స్వామి మీద కుమ్మరిచ్చేసింది. ఈయన కోపం వచ్చి, ఏమే నీకు అసలు బుద్ధుందా, కళ్ళు కనిపిస్తూ ఉన్నాయా లేదా, ఎంత అపచారం చేశావని పెద్దగా అరుస్తూ ఉంటే అప్పుడే ప్రధాన అర్చకుడు ఇంటి ముందు నుంచి పోతూ నన్ను తిడుతున్నాడని ఆగ్రహించి వచ్చి చాకో మేళాన్ని పిడికలు బిగించి మూతి మీద కొట్టబోయాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో భగవంతుడు ఉన్నాడు, ఆయనకు తగిలింది. అర్చకుడు గుడిలోకి వెళ్ళేసరికి విఠలుని యొక్క దవడ కందిపోయి ఉంది. స్వామి, ఎందుకు కందిపోయింది, వాచి ఉంది అంటే, ఏ చాకో మేళ నువ్వు కొట్టావు కానీ ఆయన ముందు నేనున్నాను, దెబ్బ ఆయనకు తగలలేదు, నాకు తగిలింది అన్నాడు. అయ్యా స్వామి, ఈ అపరాధానికి నన్ను మన్నించండి అంటే, నేను నిన్ను మన్నించడం కాదు, ఆ మహాభాగవతుణ్ణి మందిరంలోనికి రానీయకుండా నువ్వు చేశావు. నువ్వు తిరిగి నీ స్వహస్తాలతోటి ఆయన్ని పిలుచుకుని వచ్చి ఆయన పాదాల మీద పడి క్షమాపణ వేడుకొని ఎప్పుడైతే ఆయనకి దర్శన భాగ్యం కలిగిస్తావో అప్పుడే నిన్ను నేను క్షమిస్తానన్నాడు. చాకో మేళ దగ్గరికి వచ్చాడు. ఆయన పాదాల మీద పడి, అయ్యా మహానుభావ, మీరు ఇంత గొప్ప భక్తులని చెప్పి నాకు తెలియదు, నేను చేసిన అపరాధాలకి నన్ను మన్నించండి, రండి దర్శనానికి. ఈరోజు నేను మంగళాశాసనం చేస్తూ ఉన్నాను, ఈ యొక్క మందిరంలో ఎవరైనా కానీ రావచ్చు, రావడమే కాకుండా విఠలుని యొక్క పాదపద్మాలకు వాళ్ళ యొక్క శిరస్సును తాకించవచ్చు, శూద్రుడు లేడు, స్త్రీ లేదు, పురుషుడు లేడు, బాలుడు లేడు, ఎవరికైనా మందిర ప్రవేశం ఉంది అని చెప్పి శాసనం రాసేశాడు అన్నమాట. ఆ రోజు నుంచి చాకో మేళ అప్పుడప్పుడు వచ్చి కీర్తన చేసి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు నామదేవ కీర్తన చేస్తూ ఉంటే భగవంతుడు అశ్రుధారలు కారుస్తున్నాడంట. నామదేవ కీర్తన ఆపేసి, స్వామి మీరేంటి రోధిస్తూ ఉన్నారు అంటే, నా ప్రియమైన భక్తుడు చాకో మేళ శరీరాన్ని త్యజించాడన్నాడు. ఏ రకంగా త్యజించాడు అంటే, కూలి పని చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద గోడ విరిగి పడిపోయి మరణించాడు. అయితే చాకో మేళ కోరిక ఆయన యొక్క శరీరాన్ని మందిరానికి దగ్గరగా సమాధి చేస్తే ఆ సమాధి నుంచి కూడా నన్ను కీర్తిస్తూ ఉండాలన్నటువంటిది చాకో మేళ కోరిక. ఆ కోరిక తీరకుండా పోయింది. ఎందుకు స్వామి, ఆయన యొక్క శరీరాన్ని నేను తీసుకుని వచ్చి సమాధి చేస్తాను అంటే, అక్కడ యజమాని ఈ యొక్క చనిపోయిన వాళ్ళందరూ కూడా దిక్కులేని వాళ్ళని చెప్పి సామూహికంగా ఆయన దహనక్రియ చేసేశాడు, శరీరం కూడా లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఎట్లా స్వామి అన్నాడు. చాకో మేళ అస్థికలన్నా తెచ్చి నా మందిరం ముందు సమాధి చేయన్నాడు. అప్పుడు విఠలుడితో నామదేవ్ అంటున్నాడు, అందరినీ సామూహికంగా దహనం చేసినప్పుడు చాకో మేళ అస్థికలని నేను ఎట్లయ్యా గుర్తించేది అంటే, అప్పుడు విఠలుడు అస్త్రధారతతో చెప్తూ ఉన్నాడు, ఏ యొక్క అస్థిక తీసుకుని నీ చెవు దగ్గర పెట్టుకుంటే విఠలా విఠలా పాండురంగ విఠలా 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 పాండురంగ విఠలా 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 విఠలా. ఏ అస్థిక నుంచి ఆ విఠలుని యొక్క శబ్దం వస్తుందో ఆ అస్థికలే చాకో మేళ అవి అవి తీసుకుని వచ్చి ఇక్కడ సమాధి చేయన్నాడు. నామదేవి వెళ్ళి ఆ అస్థికలన్నింటినీ ఏరి ఆ అస్థికలు చెవు దగ్గర పెట్టుకుంటే ఆ చాకో మేళ అస్థికల నుంచి విఠలా విఠలా పాండురంగ విఠలా 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 పాండురంగ విఠలా 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 ఆ అస్థికలు తీసుకుని వచ్చి ఆయన అక్కడ సమాధి చేశాడనమాట. మనం సాధన ఏ రకంగా చేయాలా అంటే, ఈ శరీరం భౌతికమైనదైనా కానీ చివరికి ఆ శరీరం నుంచి కూడా ఆ గుండె నుంచి కూడా ఒకే చప్పుడు రావాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయితే దురదృష్టం ఏంటి అంటే, కలియుగంలో
గౌరవింపబడేటివి అగౌరవింపబడతాయి, అగౌరవింపబడేటివి గౌరవింపబడతాయి. మంచి పనులు చేయడానికి మనం చాలా తక్కువగా భావిస్తాం, చెడు పనులు చేయడానికి అది స్టేటస్ సింబల్ అన్నమాట. ఎవడన్నా తాగలేదు అంటే ఛీ వాడు తాగట్టు పనికి మాలడు, తాగేవాడు అంటే వా. అదే భక్తులు వీధిలో పోతూ ఉంటే ఏ హరే రామ హరే కృష్ణం అంటారు. అదే ఒక గుండా పోతూ ఉంటే అన్న నమస్తే అన్న నమస్తే. కానీ ఒకరి కోసం కాదు, సమాజం ఎటువంటిది అంటే మీరు ఏం చేసినా ఏదో ఒక వంక పెడుతుంది. ఒక తండ్రికి ఒక గుర్రం ఉండిందంట, 5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడంట. వాడిని గుర్రం మీద ఎక్కించుకుని పోతుంటే ఆ సమాజం అనిందంట, చిన్న పిల్లవాడిని గుర్రం ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు, రేపు మర్యాద బుద్ధులు వాడికి ఎట్లా వస్తాయి అని చెప్పి. అవును కదా అని చెప్పి పిల్లవాడిని దించేసి తండ్రికి కూర్చున్నాడంట. మళ్ళీ అదే సమాజం అనిందంట, అమాయకమైన పిల్లవాడిని నడిపిస్తూ దున్నపోతులాగా తండ్రి ఊరేగుతున్నారు అన్నాడంట. ఇది కూడా కరెక్టే అని చెప్పి పిల్లవాడిని కూడా ఎక్కించుకున్నాడంట. మళ్ళీ అదే సమాజం అనిందంట, తండ్రి కొడుకులు ఏనుగుల్లాగా నోరు లేని ఆ మూగజమి మీద ఊరేగుతున్నారు అన్నాడంట. ఇది కూడా కరెక్టే కదా అని ఇద్దరు దిగేశారంట. మళ్ళీ అదే సమాజం అనిందంట, ఈ పనికి మాలాంటి గుర్రం ఉన్నా కానీ ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు అన్నారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తప్పుడు మార్గాల్లో మనం పయనిస్తే ఆ కర్మ ఫలితాలు వాళ్ళు వీళ్ళు అనుభవించరు, మనమే అనుభవించాలి. అందుకని భగవత్ చింతనలో ఉంటూ ఆ ఆత్మానందాన్ని పొందుతూ ఆ పరమాత్మ సేవలో పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ, మీరు ఎన్ని వెరైటీస్ మార్చండి ఆనందం ఉండదు. ఎందువల్ల అంటే ఆత్మకు కావలసిన వెరైటీ పరమాత్మ సేవ, అది ఇవ్వనంత వరకు. నేను నిన్న మీకు చాలా చక్కగా వివరించాను, శరీరం అనేది వాహనం. మనం వాహనంలో పోయేటప్పుడు మనకు ఆకలిస్తే పెట్రోల్ బంకు తీసుకుని వెళ్ళి వాహనానికి పెట్రోల్ పట్టిస్తే మన ఆకలి తీరదు. మనకన్నం ఆహారం ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఆత్మకి ఆహారం పరమాత్మ సేవ. అది ఇవ్వనంత వరకు ఎన్ని పనులు చేసినా రోజు చివరిలో ప్రతి ఒక్కరికి ఏదో అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి కారణం ఏంటో తెలియక వెరైటీస్ మారుస్తూ ఉంటాడు. సో అందువల్ల ఆ పరమాత్మ సేవలో కైంకర్యమయ్యి ప్రతిరోజు రేపు ఆనందంగా ఉంటాను, పోస్ట్పోన్మెంట్ వద్దు, ఈరోజే ఆనందంగా ఉండొచ్చు ఆ భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం ద్వారా. కొంత సమయం 24 గంటలు భగవంతుడు మనకిచ్చాడు, మనకు ఆయనకి 1 గంట సేపు ఇస్తే 23 గంటలు స్మూత్గా నడుస్తుంది. గంట ఎక్కడిస్తాము అనుకుంటే 24 గంటలు ఏడుస్తూ గడపాలన్నమాట. సో అందువల్ల ఆ సమయాన్ని ఆ 1 గంట ఆ భగవంతునికి ఇచ్చి సాధన చేసుకుంటూ రోజంతా ఆనందంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. భక్తునికి నీటి సముద్రం లాంటి కష్టం నీటి బిందువులాగా కనిపిస్తుందంట, అభక్తునికి నీటి బిందువు లాంటి కష్టం సముద్రంలాగా కనిపిస్తుందంట. మరి మీకు సముద్రం లాంటి కష్టం నీటి బిందువులాగా కనిపించాలా, లేకపోతే నీటి బిందువు లాంటి కష్టం సముద్రంలాగా కనిపించాలా, మీరు నిర్ణయించుకోండి. సో భగవంతుడు చెప్తూ ఉన్నాడు, నమే భక్త ప్రణశ్యతి అర్జున, ప్రపంచానికి చెప్పు నా భక్తుడు నష్టపోడు అని చెప్పి, ప్రపంచానికి చెప్పు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. సో అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసింది దేనికి అంటే, ప్రపంచవ్యాప్తంగా మన యొక్క సనాతన ధర్మాన్ని అనుసరించడం ద్వారా 100,00,000,000 వ్యక్తులు ఎంతోమంది ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో మీకు కూడా ఒక మార్గదర్శకాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ భక్తులు మీరు కూడా దాంట్లో భాగస్వాములే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో దీన్ని మీ హృదయంలోకి తీసుకొని, అయితే ఒక్కోసారి మరపు అనేటువంటిది వస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని ప్రభుపాదుల వారి గ్రంథాలు ఉన్నాయి, అవి 1 or 2 తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నప్పుడు మన ట్రాక్ కొంచెం తప్పుతూ ఉన్నప్పుడు 1-2 పేజీలు చదివితే చాలు, మళ్ళీ మీరు ఇవన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ చైతన్యం బాగా ఉండి శాంతిగా ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత రోజు 108 సార్లు మినిమం 10 నిమిషాలు పడుతుంది మంత్రం చేయడానికి. 108 సార్లు రోజు నామాన్ని చేయండి. ఏం లేదు, అది చేసి రోజు మొదలు పెట్టండి. శుభకరమైనది ఏదైనా శీఘ్రం అంటారు, ఇమ్మీడియట్గా తీసుకోవాలా అని. ఎందువల్లంటే హనుమంతుల వారు లంక దహించినప్పుడు ఏదో ఆర్తనాదం వినిపించిందంట, అరే ఇది రాక్షసుల ఆర్తనాదంగా లేదే దేవతల ఆర్తనాదంగా ఉందే అని చెప్పి పరిశీలనతో చూస్తే ఒక గుహలో నుంచి వస్తుందంట.
గుహలో నుంచి వస్తే చిన్న రంధ్రం ఉందంట, తన పిడికిలతోటి గుహని ఛేదించాడు, లోపల నుంచి శనిదేవుడు బయటపడ్డాడు. ఇదేంటి శనిదేవా ఇక్కడున్నావు అంటే, ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా మంచి కక్షలో ఉండేటట్టుగా మమ్మల్ని వెనకాల నుంచి కాళ్ళతో తొక్కిపట్టున్నాడు రావణాసురుడు. బ్రహ్మకి విషయం తెలిసి భయపడ్డాడు, వీడితోనే ఏగలక చస్తున్నాం, ఇంక పుట్టబోయేవాడు ఈ గ్రహాలన్నీ మంచి కక్షలో ఉంటే వాడు పుడితే వాడు ఇంకెంత బీభత్సం చేస్తాడో అని ఆయన భయపడుతూ ఉంటే, నారదముని మీరేం భయపడద్దు నేను చూసుకుంటానని చెప్పి హామీ ఇచ్చి ఆయన రావణాసురుడి దగ్గరికి వచ్చి రావణాసురుడిని దానవేంద్ర అది ఇది అని చెప్పి బాగా మునగ చెట్టు ఎక్కిచ్చాడు. అప్పుడు రావణాసురుడు బాగా సంతృప్తి చెందిన తర్వాత నారదముని అన్నాడు, ఏమయ్యా అన్నీ బాగానే ఉన్నాయి వీరోచితంగా కానీ ఒక్కటి నాకు నచ్చలేదన్నాడు. ఏంటి నీకు నచ్చంది అన్నాడు రావణుడు. అప్పుడు నారదముని చెప్పాడు, వీరుడి యొక్క లక్షణం ఏంటి, ఎదురుగా పోరాడము, ఈ గ్రహాలన్నింటినీ వెనకాల నుంచి తొక్కిపట్టున్నావు, ఇది నాకు నచ్చలేదు, ఎదురుగా పోరాడు అన్నాడు. అప్పుడు అవును కరెక్టే కదా అని చెప్పి గ్రహాలందరూ వెలికలు పనుకోండి అన్నాడంట. అప్పుడు శనిటి తిరుగుతూ రావణుడిని చూశాడంట, అప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడు. దానికి ఆగ్రహించి నన్ను ఈ దీంట్లో చెరలో పెట్టేశాడు, నన్ను విముక్తిని కలిగించావు హనుమా, ఇంత సహాయం చేసినటువంటి నిన్ను నేను చూశాను, నా ప్రభావం నీ మీద ఉంటుంది అన్నాడు. అప్పుడు హనుమంతుల వారు అన్నారు, శని ప్రభావం ఉంటే ఏం జరుగుతుంది స్వామి అన్నాడు. భార్య పోతుంది దూరం అవుతుంది, ధనం దూరం అవుతుంది, పదవులు పోతాయి, రాజ్యాలు పోతాయి, ఉన్న ఆశ్రయం పోతుంది అని ఏదో లెక్క చెప్పాడంట. అప్పుడు హనుమంతుల వారు నవ్వుతూ, మీరేమీ టెన్షన్ పడద్దు స్వామి, నాకు భార్య లేదు, డబ్బు లేదు, రాజ్యం లేదు, పదవులు లేవు, ఉన్న ఒక్క ఆశ్రయం అది ఎవరూ తీయలేదు, శ్రీరామచంద్రుని పాదాలే నా ఆశ్రయం అన్నాడు. శ్రీరామచంద్రుల వారి పాదాలే నా ఆశ్రయం, అది ఎవరు తీయలేరు. దానికి శనిదేవుడు ప్రసన్నమైపోయి, హనుమా నీకు ఒక వరం ఇస్తున్నాను, శనివారం పూట నిన్ను ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో, నిన్ను ఎవరైతే పూజిస్తారో నా ప్రభావం నుంచి విముక్తులు అవుతారయ్యా, నీకు ఇచ్చే వరం ఇది అన్నాడంట శనిదేవుడు. అభయునికి శరణాగతి పొందిన వానికి భయమేలా, భయానికే భయము కలిగించువాడు అభయుడు, ఆయనకు శరణు పొందిన వానికి భయము లేదు. అందువల్ల నామం ద్వారా ఆ భగవంతునికి శరణాగతి పొందండి, చెడుకి దూరంగా ఉండండి, సత్సంగంలో అప్పుడప్పుడు పాల్గొంటూ, స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు వారానికి ఒకసారన్నా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి బ్యాటరీలు ఛార్జ్ చేసుకోండి, బయట ఎట్లాగూ డిశ్చార్జే అని చెప్పారు. ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో ఇక్కడున్న అవకాశం ఎక్కడా లేదు, మన ఇస్కాన్ ఇది ఒక్క దగ్గరే అఫీషియల్గా రిజిస్టర్ అయ్యి ఉంది ఇస్కాన్ సంస్థ. వారానికి ఒకసారి వెళ్ళి సత్సంగంలో పాల్గొంటే ఇటువంటి మళ్ళా చర్చించుకొని భగవత్ ప్రసాదం కూడా తీసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎందువల్లంటే ఈ నేను ఇందాక చెప్పాను మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని, మానసిక పరిస్థితిని, సాంఘిక పరిస్థితిని సేవ్ చేస్తాయి. భక్తులతో వచ్చి సాంగత్యం చేస్తే సేవ్ అవుతారు. మీరు సేవ్ అవ్వాలనుకుంటున్నారా, సేవ్ అవ్వాలనుకుంటున్నారా, ఏం కావాలి చెప్పండి. సేవ, సేవ్, సేవ్ అవ్వాలంటే ఏం చేయాలా? కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.